యోనా గ్రంథం తీయండి. నేను ఇంకా రిఫరెన్స్ చెప్తాను రిఫరెన్స్. దాని ముందు మీకు ఒక విషయం చెప్తాను యోనా గురించి. మనం 2 సార్లు అనుకుంటా యోనా గ్రంథం మీద మాట్లాడుకున్నాం. జనరల్గా యోనా గ్రంథం అనగానే మనకి ఏ ఏ విషయాలు ఐడియా వస్తాయి? యోనా పారిపోవడం, చేప, మెయిన్ థింగ్స్ చేప మింగడం, ఇంకా మామూలు సీన్ కాదు అది. బిలాంతో గాడిద మాట్లాడడం, యోనాని చేప మింగడం అని ఇంకా సూపర్ విషయాలు అన్నమాట. ఏంటి దావీదు గొలియత్ సీన్స్ ఇలాంటివి ఇంకా సూపర్ సీన్స్. తర్వాత నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మారు మనసు పొందడం, దేవుడు వాళ్ళని క్షమించడం, తర్వాత వాళ్ళని క్షమించడాన్ని చూసి బాధపడతాడు యోనా, అప్పుడు ఒక స్వర మొక్క ఎదగడం, వెంటనే అది ఎండిపోతే ఫీల్ అవడం. ఈ 4 సీన్లు మనకు బాగా గుర్తుంటాయి. యోనా, చేప, నినివే పట్టణస్తులను క్షమించడం, ఈ మొక్క చచ్చిపోవడం. అయితే అసలు యోనా ఎందుకు పారిపోయాడు అది కూడా మనం చెప్పుకున్నాం. దీనికి ఏమంటాడు, నీవు ఈ పట్టణస్తులు నాశనం చేయమని నాకు తెలుసు. ఇప్పుడు నన్ను ఏమని చెప్పాడు, నేను నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని వెళ్ళి చెప్పన్నాడు. యోనా ఏమనుకున్నాడు మనసులో, దేవుడి గురించి తెలియంది ఏంటి మనకి, మనం వెళ్ళి చెప్తాం, చెప్పిన తర్వాత క్షమించేస్తాడు. క్షమించిన తర్వాత ఎవరన్నా ఏమన్నా అంటారు, ఎరా నాశనం అయిపోతున్నావు కదా, నేను నినివే పట్టణం నాశనం అయిందని అడుగుతారు. ఇప్పుడు యోనా ప్రవచనం ఏమైనట్టు పోయినట్టే, ఎలాగా క్షమించేస్తాడు, మళ్ళీ ఆ మాత్రం దాన్ని నేను వెళ్ళడం ఎందుకు అని పారిపోయాడు. చాలామందిలో ఈ తత్వం ఉంటుంది ఏంటంటే, నిజంగానే దేవుడు ఒకరికి సహాయం చేయాలంటే చేసేస్తాడు, దేవుడు సహాయం చేయాలనుకుంటే చేసేస్తాడు, కానీ మధ్యలో ఒకడు ఉండాలి. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు, ఏమంటారు మాటలు, ఓ నా దగ్గర ఎక్కువ కొత్తంటే ఇలాంటివి, దేవుడు చూసుకుంటాడు మనకెందుకండి, దేవుడు చూసుకుంటాడు మీకెందుకండి, షార్ట్ ఫిల్మ్లు ఇవన్నీ చేస్తారు, దేవుడు చూసుకుంటాడు మీకెందుకండి పాంప్లెట్లు. అరే దేవుడు చూసుకుంటాడు ఎవడో ఒకటి ద్వారా చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నినివే పట్టణాన్ని నిజంగానే క్షమిస్తాడు. యోనా వెళ్తేనే, యోనా వెళ్ళకపోతే క్షమించడం అనేది జరగదు. యోనా అక్కడ మిస్టేక్ అయ్యాడు. అలాంటి మిస్టేకే ప్రస్తుతం కొన్ని వేల మంది పాస్టర్లు చేస్తారు. దేవుడు చూసుకుంటాడు మనకెందుకు బ్రదర్, వీళ్ళ దాకా వస్తే మాత్రం ఊరుకోరేళ్ళు. వీళ్ళ దాకా సమస్య వచ్చిందంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోవడానికైనా, కోర్టులకు వెళ్ళిపోవడానికైనా, రౌడీల దగ్గరికి వెళ్ళిపోవడానికైనా రెడీయే. కానీ పక్క వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు. దేవుడు ప్రతి పని చక్క పెడతాడు. కానీ ఆ టైంకి దేవుని కోసం నిలబడే ఒక్క పర్సన్ చాలు ఆయనకి. హల్లెలూయా. గొలియాతును దేవుడు చంపేద్దరు. అప్పుడు కూడా దావీదు రాకపోయినా దేవుడు గొలియాతును చంపేద్దరు, కానీ దావీదు ప్లేస్లో ఇంకొకడైనా సరే ప్రభుకి కావాలి. దావీదే రావాలని లేదు అక్కడ, అది విషయం. కానీ దేవుడికి ఇంకొక మనిషి కావాలి ఖచ్చితంగా. ప్రభు ఏం చేయాలన్నా, ఇశ్రాయేలీయులు భయంకరమైన సమస్యలో పడ్డారు అహష్వరోస్ కాలంలో. ఇక యూదులందరూ చచ్చిపోతారనే పరిస్థితిలో వాళ్ళని దేవుడు కాపాడండి. యూదులందరూ చంపేస్తే వాగ్దానాలన్నీ ఏమైపోతాయి? 2వ రాకడలో మారు మనసు పొందాల్సిన వాళ్ళే, అవన్నీ ఏమైపోతాయి? కాబట్టి ప్రభు యూదుల్ని ఖచ్చితంగా కాపాడతాడు. కానీ ప్రభు కాపాడడానికి అక్కడ ఎవరో ఒకరు కావాలి. హల్లెలూయా. ఆ టైంలో ఎస్తేరు ఒప్పుకోకపోతే ఎస్తేరు ప్లేస్లో ఇంకొకరినైనా వాడుకుందుడు, కానీ ఎవరో ఒకరు మాత్రం కావాలి ఆయనకి. హల్లెలూయా. అది ఒకటి తెలుసుకోవాలి మనం. అయితే ఈ యోనా గ్రంథంలో ఈ 4 మెయిన్ థింగ్స్ లేదా మనుషుల విషయంలో తీసుకుంటే యోనా, నీనివే ప్రజలు, దేవుడు క్యారెక్టర్స్ విషయంలో, ఈ 3 క్యారెక్టర్లతో పాటు ఒక క్యారెక్టర్ అంటే ఒక విషయాన్ని ఎప్పుడూ మనం బహుశా పెద్దగా గుర్తించని ఒక సంగతి ఉంది. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో 14వ వచనం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసేటివి, ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందుగాక అని యెహోవాకి మనవి చేసుకుని యోనాని ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. ఇక్కడ బ్యాచ్ ఉంది. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాడు కొంచెం అంతస్తులుగా ఉంటుంది కదా, జనం ప్రయాణం చేసేవాడు అంతస్తులుగా ఉంటుంది. ప్రయాణం చేస్తుంటే సడన్గా పెద్ద తుఫాను స్టార్ట్ అయింది సముద్రంలో, భయంకరమైన తుఫాన్.
ఏం చేస్తున్నా సరే అది ఆగట్లేదు. ఎంత ట్రై చేస్తున్నారు వీళ్ళు, దేవతలు పూజలు చేసుకున్నారని. యోనా ఎక్కడున్నాడు? దేవుడు వచ్చేస్తాడు, ఎందుకు వచ్చిందని వాడు కింద భాగానికి అక్కడికి రాలేడా? కామెడీ కాకపోతే కిందకు పోయి పడుకున్నాడు. మళ్ళీ శుభ్రంగా ఏంటి ఏమనుకుని ఉంటాడు, తప్పించుకున్నాను ఇక్కడ ఉంటే కనబడిన అనుకున్నాడో ఏంటో, మరి పడుకున్నాడు శుభ్రంగా. ఈలోపు అంతా ట్రై చేస్తున్నారు, దేవతలు పూజలు చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒకటి అర్థమైంది, ఇంకొకటి ఏదో ఉంది విషయం అని. వెళ్ళారు, యోనాన్ని లేపుకుని తీసుకొచ్చారు, పేర్లన్నీ రాసుకున్నారు, లాటరీ తీశారు ఎవరి వల్ల ఇది జరుగుతుందని. ఇంకేముంది, అలా యోనా పేరు పడిపోయింది. పడేసరికి యోనాని, నువ్వేంటి నీ సంగతి ఏంటి అని అడిగితే, అప్పుడు నేను యెహోవాను ఆరాధించేవాడిని అనగానే భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల విషయంలో ప్రభు చేసిన కార్యాల వలన యెహోవా అనే దేవుడి విషయంలో అందరికీ భయము, ఆయనంటే చాలా గౌరవము, ఈయన మామూలు దేవుడు కాదనే ఒక టాక్ మాత్రం వెళ్ళిపోయింది. ఇలాగ దేవుడు పలానా చోటకి వెళ్ళమంటే నేను వెళ్ళలేదు, ఇది నా వల్లే జరిగింది, మీరు నన్ను కనుక ఎత్తి సముద్రంలో పాడేశారనుకో ఏ ఆగిపోద్ది, ఏ ఒప్పుకోవచ్చు కదా ప్రభువా, నేను తరిశీసుకు వెళ్ళిపోతుంది, నేను వెళ్ళిపోతాను, నేనువే పట్టణానికి వెళ్ళిపోతాను అని ప్రార్థన చేయొచ్చు కదా. దానికి ఇష్టం లేదు ఇంతకే మనడిగా, నన్ను ఎత్తి పాడేశారంటే మీరు సముద్రంలో ఆగిపోద్ది. వీళ్ళు ఏమని ప్రార్థన చేశారు చూడండి. ఇప్పుడు ఏమని, అంతకుముందు ఏం జరుగుతుంది, తుఫానుకి వెళ్ళు, దీన్ని కంట్రోల్ చేయలేక వాళ్ళ వస్తువులు పాడేస్తున్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినుబండారాలు పారేస్తున్నారు, వాడ సామాన్లు పారేస్తున్నారు. ఎందుకు మునిగిపోకుండా ఉండడానికి, ప్రమాదం వచ్చినప్పుడు వాడ మునిగిపోకుండా ఉండడానికి వీళ్ళు ఒకే సామానం ఒక్కో సామానం ఇవన్నీ పాడేస్తున్నారు. మనం ఇదే సిచ్యువేషన్ చూసినప్పుడు అపోస్తల కార్యాల్లో చూడండి, పౌలు దొంగలతో కలిపి ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేసేవారు, వాడ సామాన్లు పాడేసి ఇక వీళ్ళు తినే ఆహారం పాడేసి అన్నీ పాడేశారు. ఏంటంటే వాడను తేలిక చేయడానికి, ఎందుకే పాడేయాల్సినన్ని పాడేసినా సరే వాడ తేలిక అవడానికి విపరీతమైన వర్షం తుఫాను. ఇక పాడేయాల్సింది వాళ్ళలోంచి ఎవరిని, యోనని. సామాన్లు పాడేశారు, తినుబండారాలు పాడేశారు, వాడ వస్తువులు పాడేశారు, వాడని రన్ చేయడానికి కావాల్సిన కొన్ని మిషనరీ సామాన్లు ఏమనంటే అవి పాడేశారు తేలిక చేయడానికి. వాటితో పాటు ఎప్పుడైతే యోనాను కూడా పాడేశారో వీళ్ళు, అప్పుడు సముద్రం పొంగడం అనేది ఆగిపోయి నిమ్మలం అయిపోయింది. వీళ్ళు ఊరు వెళ్ళి వెళ్ళిపోయారు, యోనా ఊరు యోనా వెళ్ళిపోయాడు, ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ బ్యాచ్ కోసం మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎవరంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తాము ఒక ప్రాంతానికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళడం కోసం ఆ ప్రాంతానికి వాళ్ళని తీసుకెళ్లేది ఏంటంటే ఓడ. ఆ ప్రయాణం అంతట్లో వాళ్ళకి తినడానికి కావాలి, అండ్ వర్షాలు వస్తే కప్పుకోవడానికి, చలి వస్తే కప్పుకోవడానికి, ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు అంత దూరం ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు బట్టలు, కొన్ని ముఖ్యమైన సామాన్లు, వ్యవహారాలు, బోళ్ళంత లగేజ్ అన్నీ పట్టుకుని వెళ్తారు. కానీ వీళ్ళు తమ ప్రాణం మీదకి వచ్చింది, తాము చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది అని అనుకున్నప్పుడు తమ ప్రాణాలే ముఖ్యమని సామాన్లన్నీ పాడేశారు. ఆఖరికి ఒక మనిషిని పాడేస్తే బాగుంటాం అనుకుంటే మనిషిని కూడా సముద్రంలో పాడేసి క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. హల్లెలూయా. మనందరం చాలాసార్లు చెప్పుకుంటాం, మన జీవితం ఒక ప్రయాణం, అందరి జీవితం ప్రయాణమే, అందులో ఏమి సందేహం లేదు. అయితే మన ప్రయాణం వెళ్తుండగా, మన జీవితం వెళ్తుండగా, మన ప్రయాణంలో ఉండకూడని కొన్ని వస్తువులు ఉంటాయి, వాటి వలన చాలా రకాల తుఫానులను దేవుడు పంపిస్తాడు. అయితే సముద్రంలో వాళ్ళు మునిగిపోతే చచ్చిపోతారు, సముద్రంలో వాళ్ళు మునిగిపోతే ఒకటో ఇద్దరు ఈత కొట్టుకుని ఏమన్నా ఒడ్డుకెళ్ళుదరేమో, లేదా అందరూ చచ్చిపోదురేమో, అంతకు మించిన ఏం నష్టం జరగదు. కానీ మన ఈ జీవన ప్రయాణంలో ఈ ఓడని ముంచేసేవి ఏవైనా మనతో కనుక ఉంటే, మనం కానీ మునిగిపోతే వెళ్ళేది సముద్ర గర్భంలోకి కాదు, పాతాల గర్భంలోకి. అందులోకి వెళ్తే రాలేం, అందులోకి వెళ్తే రాలేం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ తెలివితేటలు ఎంత బాగున్నాయి. ప్రాబ్లం వస్తుంది అంటే ఒకటి 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 పాడేసి ఓడని కాపాడుకున్నారు, తద్వారా తమను తాము కాపాడుకున్నారు. ఇప్పుడు మనమందరం కూడా జర్నీ చేస్తున్న వాళ్ళమే, మన జర్నీలో ఖచ్చితంగా మనం అనుకున్న తీరమైన పరలోకాన్ని మనం చేరాలి. కానీ ఈలోపు ఈ సముద్రంలో బోలిడని గుండాలు మనందరి చుట్టూ ఉన్నాయి. మనందరం చాలా శోధనల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యలు ఏవో ఒక వాటిలో ఉన్నవాళ్ళమే.
మన వాడని మనం తేలిక చేసుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. మన వాడని మనం తేలిక చేసుకోవాలి. ఆ తేలిక చేసుకోవడానికి వేటిని పారేయాల్సి వచ్చినా సరే మనం పారేస్తేనే, ఆ రోజు పౌలు ఆ ప్రయాణంలో చూసారా, ఆఖరికి కొంచెం గోధుమలు తప్ప వారి ఆహార పదార్థాలు కూడా పాడేశారు. ఎందుకు పాడేశారు? మరి ఏం తింటామంటే, ముందు బ్రతుకుంటే ఏదో ఒకటి తినొచ్చురా బాబు, అసలు బ్రతికుంటే ఏదో ఒకటి తినొచ్చు. 14 రోజులు సముద్రంలో తమ వాడిని కాపాడుకోవడానికి ఒకటి 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 పాడేసుకున్నారు, కానీ తమ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. చెట్ట చివరికి 14 రోజుల తర్వాత వారి వాడ తీరానికి చేరింది. అందులో ఒక్కడు కూడా తప్పిపోకుండా అందరూ బ్రతికారు. హల్లెలూయా. మనందరి తీరం కూడా, మనందరు ప్రయాణం కూడా ఖచ్చితంగా పరలోకమనే తీరాన్ని చేరునుగాక. ఆమె అందరూ మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుని మన వాడ ప్రయాణం గురించి మనం ముందుకు వెళదాం. రైట్, యోన గ్రంథంలో మనం చూసిన మాటలో వాళ్ళు సామానాల్ని పడవేస్తూ వాడని కాపాడుకోవడానికి, చూడండి, వారు వడని వాడని దరి చేర్చడానికి చాలా బలంగా ప్రయత్నించారు, కానీ అది వారికి సాధ్యపడలేదు. ఎందుకు సాధ్యపడలేదంటే, వాడ బరుగు ఉన్నప్పుడు మామూలు టైంలో జర్నీ బాగానే ఉంటుంది, తుఫాను వాటర్ లోపలికి వచ్చేస్తున్నప్పుడు అది ఎంత తేలిగ్గా ఉంటే అది అంత వాళ్ళకి సేఫ్, అంతగా వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు వాడని తేలిక చేసేవారు. అయితే ఈరోజు మన ఈ ప్రయాణంలో మనం పాడవేయవలసినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా. చాలాసార్లు సముద్రాన్ని జలాన్ని లోకంతో పోలిస్తారు. అంటే లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం, క్రిస్టియానిటీ అనేది చాలా స్పెషల్. ఈ లోకస్తులందరూ తామున్న స్థలంలోనే ఉంటారు, కానీ మనం ఈ లోకంతోనే ఉంటాం, కానీ మనం ప్రయాణం చేసుకుంటూ పోతాం ప్రభు దగ్గరికి. హల్లెలూయా. సముద్ర నీళ్ళు అక్కడే ఉంటాయి, కానీ దాని మీద ఉన్న వాళ్ళ మాత్రం ఆ నీటి మీదే ఉన్నా సరే అక్కడే ఉండిపోకుండా ప్రయాణం చేసుకుని వెళ్ళిపోయినట్టుగా మనందరం కూడా ఈ లోకంలోనే బ్రతుకుతున్నా, లోక మనుషుల మధ్య బ్రతుకుతున్నా, మనం మాత్రం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ లోకస్తులతో ఉంటూ మనం ముందుకు సాగిపోతా ప్రభువుని చేరుకోవడానికి తపన పడతాం. ఇందాక తను మాట్లాడితే ఒక మాట అన్నాడు గెస్ట్ ప్రత్యేకమైన వాక్యంలో, తను ఏమన్నాడంటే, అసలు పరలోకం వెళ్ళాలి అనే ఆలోచన మనకు లేనప్పుడు, పరలోకం వెళ్ళాలి అనే ప్రయాసం మనకు లేనప్పుడు ఇదంతా వేస్ట్, నిజంగా వేస్ట్. ఈ టైంలో మనం ఏదో ఒక పని చేయొచ్చు, లేదా ఈ టైంలో మనం ఏదో ఒక సరదాయిన సంతోషకరమైన విషయం చేయొచ్చు, లేదా ఈ టైంలో మనం ఏదో ఒక పని చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు, లేదా హ్యాపీగా తినేసి పడుకోవచ్చు. అవన్నీ మానుకుని ఇక్కడికి ఎందుకు వచ్చాం? కేవలం మనం చేస్తున్న ప్రయాణం తీరానికి చేరాలి. హల్లెలూయా. పరలోకానికి మనం చేరాలి. అందుకోసమే ఈ ప్రయత్నం అంతా. ఎవరు కష్టపడినా సరే అందుకే కష్టపడాలి, ఎవరు భక్తి చేసినా సరే అందుకే భక్తి చేయాలి. అయితే ఎంత అత్యవసరం, ఒక మనిషి తన శరీరాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వస్తువులన్నీ కూడా పాడేస్తాడు. అయితే మనం మన ప్రాణాన్ని మన ఆత్మని కాపాడుకోవడానికి ఎలాంటి విలువైన అయినా పారేద్దా, ఎలాంటి అవసరమైనవైనా పారేయొద్దా. మన జర్నీ చివరికి సాగాలంటే ఒకటి మర్చిపోవద్దు, మన ఓడ తేలిగ్గా ఉండాలి. హల్లెలూయా. అలా తేలిగ్గా ఉండడానికి మనం వదులుకోవాల్సిన కొన్ని భావాలు ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, మనం వదులుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి, మనం వదులుకోవాల్సిన కొంతమంది మనుషులు ఉంటారు, మనం వదులుకోవాల్సిన కొన్ని ఏవైతే భాగాలు మన శరీర అవయవాలు ఉంటాయో అవి ఉంటాయి. వాటన్నిటినీ తగిన సమయంలో మనం వదిలేసుకోగలిగితేనే మన ప్రయాణాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ మనం వదులుకోవాల్సిన, అంటే సింపుల్గా ఇలాగే చెప్పుకుందాం, వాడ జర్నీ చేస్తున్నాం అనుకుందాం. ఈ వాడ జర్నీలో మనందరి వాళ్ళు కూడా మునిగిపోయేవాళ్ళు, ఎవరి వాళ్ళు సెపరేట్ వాళ్ళు, గ్రూప్ జర్నీ కాదు ఇది, ఎవరు వాళ్ళు సెపరేట్గా జర్నీ చేస్తున్నారని అనుకుందాం. మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని సరంజామా సామానం తీసుకుని వెళ్తాం కదా. ఇప్పుడు మన తీరాన్ని చేరడానికి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం మనకు ఎదురైంది. ఆ ప్రాబ్లం పేరు ఏంటంటే పాపం, అందులో ఏం సందేహం లేదు. అది ఏం చేస్తుందంటే మనల్ని ముంచేస్తుంది. ఎక్కడికి ముంచుతుంది అంటే పాతాళానికి ముంచేస్తుంది. నీవు రోడ్డు మీద ప్రయాణం చేసుకుని వెళ్తావు అంటే పాతాళం దాన్ని నోరు తెరుచుకుని ఉంటుంది, ఇది ఎప్పుడు పోతాడు, ఎప్పుడు ఇందులోకి వస్తాడు. నువ్వు ఇంట్లో పడుకుని ఉంటే పాతాళం నోరు తెరుచుకుని ఉంటుంది, ఎప్పుడు ఇడిపోతాడు, ఎప్పుడు ఇందులోకి వస్తాడు.
మొన్న ప్లంబర్ థామస్ మనకు తెలిసి నాకు తెలుసు బాగా, మనవాడు కొంచెం డల్గా ఉంటే ఏం థామస్ అట్లా ఉన్నావు అంటే మా కజిన్ అక్క అవుతుందండి చనిపోయింది అన్నాడు. ఏం ఎంత ఉంటుంది ఏజ్ అంటే 42 అంత చెప్పాడు. ఎలా చనిపోయిందండి? ఏం లేదు, మామూలుగా అన్ని పనులు చేసుకుంది, భోజనం చేసుకుని పడుకుంది, నిద్రట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. నిద్రట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వీళ్ళు 1 గంటకో 1 గంటన్నరకో ఆమె ఇదేంటి ఈ యాంగిల్లో ఇలా పడి ఉందంటే లేపుతుంటే లేవలేదు, హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ స్ట్రోక్తో చచ్చిపోయిందని చెప్పారు. అరే నువ్వు నిద్రపోయేటప్పుడు నిద్రట్లోంచి నువ్వు లేస్తావు లేదో నీకు తెలియదు ఎంతకే. ఎంత వయసు? 42. ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా చాలామంది. ఎందుకు పాతికేళ్ళు 23-22 సంవత్సరాల వాళ్ళు ఎక్కడ చూసినా మిస్ యూ ఫ్లెక్సిల్ కనబడుతుంది. సో ఎవరు ఎప్పుడు చనిపోతాం తెలీదు. మనం ఎక్కడున్నా కానీ ఒకటి పాతాళం ఏం చేస్తుందంటే దాని నోరు తెరుచుకుని కూర్చుంటుంది. నువ్వు చచ్చిపోతే నేను మింగేద్దాం, నువ్వు చచ్చిపోతే నేను మింగేద్దాం. మన అందరి వాడలు కూడా ఆ ప్రమాదాలు ఉన్నాయి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనల్ని మింగేద్దామని. ఇప్పుడు దాని నోట్లో మనం పడకూడదంటే మన ఓడ తేలిగ్గా ఉండి నీటి పైన జర్నీ చేయాలి. నీటిలో మునిగిపోయి కిందకి జర్నీ చేస్తే మనం పోయేది పాతాళమే. కాబట్టి మనం తేలిక చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం తేలిక చేయాల్సినవి ఫస్ట్ది మనం వదిలేయాల్సిన, అంటే మనం పాడేయాల్సిన, పోనీ మన ప్రయాణంలో సముద్రంలో పాడేయాల్సిన, ఈ లోకంలో విడిచిపెట్టాల్సిన కొన్ని భావాల కోసం నేను చెప్తాను. ఫస్ట్ కొన్ని ఫీలింగ్స్ కోసం నేను చెప్తాను. మొట్టమొదటిది కోపము. కోపం నుంచి ఏమొస్తుంది? కలహం వస్తుంది, గొడవ వస్తుంది. మన అందరికీ కోపం ఉందా లేదా? అందరికీ ఉంటుంది కదా. కోపం ఉంటే ఆ కోపం నుంచి ఏదో ఒకరోజు ఎవరితో ఒకరితో గొడవ వస్తుంది, కలహం వస్తుంది. కలహం రాగానే పాతాళం నిన్ను లాక్కుని పోతుంది. ఎంతకాలం ఇంకా కోపాన్ని వదులుకోవడానికి టైం అడుగుతామండి దేవుణ్ణి? ఎంతకాలం ఇంకా కోపాన్ని వదులుకోవడానికి టైం అడుగుతాం? ఎందుకు రావాలి కోపం? ఎందుకు రావాలి కోపం? వచ్చింది ఎందుకు? ఎక్స్ప్రెస్ చేసేదాకా వెళ్ళింది. ఓ రేంటో తెలుసా, తెలివైన క్రిస్టియన్స్ ఎలా తయారయ్యారంటేళ్ళు, కోపం వస్తుంది వీళ్ళకే మాట్లాడటం మానేస్తారు 4 రోజులు. అంటే కోపంలో మనం ఏం అనకూడదు ఎవరినని, కానీ కోపించి మాట్లాడటం మానేస్తే కోపగించుకోవడమే కదా అది. కోపగించుకోవడం కదా, కోపంలో అరవడం ఎంతో, కోపించి వాళ్ళతో మాట్లాడడం మానేయడం కూడా అంతే, కోపంతో వారిని ద్వేషించడం కూడా అంతే. ఈరోజు ఫస్ట్ నీవు సముద్రంలో వదిలేయాల్సింది ఏంటో తెలుసా? మన కోపాన్ని. వస్తుంది వస్తుంది, కానీ దాన్ని ఏం పెట్టుకోకూడదు దృష్టి. నేను ఒక చోట మీటింగ్కి పిలువబడ్డాను. మీటింగ్కి పిలువబడితే వాళ్ళ హస్బెండ్కి నేను అంటే ఇష్టం ఉండదు, ఆవిడ నన్ను ఏదోలాగా పిల్లాలని ప్రయత్నం చేశాను. సరే నేను నన్ను అవకాశం వస్తుంది అడిగినప్పుడు మాత్రం మీరు ఎలాగైనా డేట్ ఇవ్వండి అంది ఆవిడ. సరేలే అనుకోలేను. అయితే మొత్తానికి ఎలాగో ఒప్పించింది. ఒప్పించిన తర్వాత ఆయన ఆమె మాట్లాడుకున్న కన్వర్సేషన్ ఒకటి నాకు పంపించింది ఆవిడ, ఏంటి నన్ను పిలవడం గురించి. అది వింటే ఆయన తిట్టాడండి నన్ను. నేను చెప్పలేనన్నమాట, ఆయన పాస్టర్ గారే ఒక్కొక్కడు ఇలాంటి అర్థం అలాంటి అర్థం ఇచ్చు బాబురే, నా గురించి తెలియదు ఆయనకి పూర్తిగా ఏమీని, తెగ తిట్టేశారు ఆయన. అది పంపించింది ఆవిడ, ఇలా ఉంటుంది మా ఆయనకి మీరంటే అని. నవ్వుకున్నాను. అయిపోయింది. మీటింగ్ వచ్చింది. మీటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యారు అని అగ్ చేసుకున్నాను. అసలు నాకు ఏ మామూలుగా ఎలా ఎంత వచ్చేయాలి కోపం, మన గురించి తెలియకుండా అంత ఇష్టం వచ్చినట్టు తిడితే నాకు అసలు ఇంత కావాలి. నవ్వుకున్నాను నేను. ఎందుకు నవ్వుకున్నాను అనుకుంటున్నారు? నేను పాడేసాను దాన్ని సముద్రంలో, దాన్ని కట్టకట్టి ఆ కోపం అనే మూట ఏదైతే ఉందో దాన్ని నేను పాడేసినందుకు ఎవ్వరు నన్ను తిట్టుకున్నా నాకు ఏ ఫీలింగు రాదు. హల్లెలూయా. అంతెందుకు మొన్న పెళ్లి జరిగింది కదా, ఓవర్ ఫోన్ చేసి తిడుతున్నారు అన్నయ్య నిన్ను ఇక్కడ మామూలుగా కాదు ఏమైంది. వాళ్ళు తిడితే మన కోపం వచ్చే ఎవడొస్తాడు రాని నన్ను తిట్టడానికి ఆడేవాడు ఈడేవాడు ఎందుకు మనకు అయ్యండి. సముద్రంలో పాడేసిన తర్వాత అది కనుక నువ్వు పెట్టుకున్నావా, నీ కోపం నిన్ను నీ కోపం బరువైంది. మనిషి చేసే ఏ పాపమైనా సరే చాలా బరువైంది. అది ఏం చేస్తా తెలుసా? నిన్ను కిందకి లాక్కుపోతుంది. ఇక్కడ ఎవరికైనా కోపాలు మంట ఎక్కువ, నాకు మంట ఎక్కువండి, నాకు అదంటే పడదండి, నాకు అలాంటి మాటలు అంటే మాత్రం నాకు సిర్రెత్తుకు వస్తండి, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చుట్టబెట్టి పాడేంటి, నీ ఓడ మునిగిపోతుంది జాగ్రత్త.
ఏం డౌట్ లేదు, నీ వాడ మునిగిపోతే పాతాళానికి పోతావు. మరి దానివల్ల మనకి వచ్చేసే నష్టమేమీ లేదు. మనము సంతోషంగా ఎదుటి వాళ్ళని పలకరించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఎదుటి వాళ్ళు మన కోపం రప్పించినప్పుడు కోపడకుండా కంట్రోల్ చేసుకోవడంలో వచ్చే నష్టం ఏమీ లేదు. ఎవరు నీ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా, తిట్టినా నువ్వు ఆవేశపడి కోపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు చెప్పాలనుకున్న సమాధానాన్ని కోపడకుండా కూడా చెప్పచ్చు. నువ్వు వాళ్ళు ఏదో సిస్టర్ వచ్చినట్టు మాట్లాడే నువ్వు సమాధానం చెప్పాలి. కొంచెం ఫేస్ అలా అలా సీరియస్ ఫేస్ పెట్టి ఆ మాటను సింపుల్గా చెప్పు. అలా కూడా కన్వే చేయొచ్చు. నేను ఇంట్లో ఏదన్నా సీరియస్గా చెప్పాల్సిన మ్యాటర్ ఉందనుకో, అక్కి ఎందుకున్నావు ఇక్కడ అంతే. ఏ అరక్కర్లేదు, వాడికి అర్థమవుద్ది కోపం వచ్చింది కానీ చూపించట్లేదు ఎందుకు వచ్చిందని సైలెంట్గా పోతాడు. మనం కోపడకుండా కూడా మనం చెప్పాలనుకుంటుందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి మన ముఖంలో. దేవుడు 4-5 కణాలు పెట్టలేదు మనకి, ముఖం నిండా కొన్ని వేల కణాలు పెట్టాడు. అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు మనం. కాబట్టి మన ఇష్టాన్ని కోపడకుండా కూడా మనం చూపించవచ్చు. హల్లెలూయా. అత్తలు కోడల మీద, కోడళ్ళ అత్తల మీద, ఇళ్లలో కూడా భార్య భర్తలు మనం కోపపడకుండా కూడా మనం సీరియస్గా చెప్పాలనుకున్న విషయాన్ని సీరియస్గా చెప్పచ్చు. కోపం చూపించాల్సిన అవసరం లేదు. ఈరోజు మనందరం ఏం చేద్దాం కోపాన్ని? ఆ రోజు సముద్రంలో ఏం చేశారండి వాళ్ళు? మొటగట్టి ఒక చోట ఎవరై పెడతారు, వాడ సామాను కూడా మా చేతులతో పడవేసామంటాడు పౌలు. ఓడ నడవడానికి ఇంజిన్ ఇవన్నీ సామాన్ ఉంటాయి కదా, వాటిని కూడా పాడేశారంట. ఎందుకు? వేళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి. నీకు అసలు కోపం అనేది కంట్రోల్ అవ్వంది, కలహం అన్నది కంట్రోల్ అవ్వంది, అయినా సరే దాన్ని తీసుకెళ్ళి నువ్వు సముద్రంలో పాడైపోతే నువ్వు బాగుపడవు, నీ ఓడ తీరానికి చేరదు. కాబట్టి ఈరోజు కోపాన్ని చుట్టబెట్టి మనం పాడేద్దామా వద్దా చెప్పండి. పాడేలా? పాడేద్దామా చెప్పాలి? ఇంకా పాడేద్దామా? పాడేద్దాం అనుకున్న వాళ్ళు అందరి దగ్గర ఉందనే కదా అర్థం, అవును కదా? లేని వాళ్ళు ఎవరు లేము కదా. దాన్ని ఈరోజు యేసు నామలో పాడేస్తున్నాం. హల్లెలూయా. తేలికైపోవాలి మనం ఆడ. చివరి లాస్ట్ పాయింట్ అయ్యేసరికి 4 విషయాలు ఈరోజు. ఒకటి మన భావాలు. భావాల్లో ఒక విషయం చెప్తున్నాను, తీసుకెళ్ళి పాడేస్తారు మన ఓడ ఏమైపోవాలి సరిచా? తేలిపోవాలి యేసు రక్తంలో. హల్లెలూయా. తేలిపోయి చాలా తేలికి వెళ్ళాలి చచ్చిన మనం. ఇప్పటిదాకా నెత్తి మీద ఓ భారం పెట్టుకుని పాపాన్ని మోసుకుంటూ వస్తున్న మనం చాలా తేలిగ్గా చాలా ప్రశాంతంగా అయిపోవాలి. దేవుడు ఆ విషయంలో నాకు ఎంతో సహాయం చేశాడు. మా నాన్నమ్మ అనేది నా కోపాన్ని చూసి, నువ్వు మంగళవారం పుట్టినప్పుడు అనుకున్నాను రా నువ్వు మంటలు మారోడు అని. వెంటనే కోపం వచ్చేస్తుంది ఏంట్రా నీకు, వెంటనే కోపం వస్తుంది. ఇటు ఊ అంటే అపరాధం, ఎన్ని పేర్లు ఉన్నాయో నాకు తెలుసా. అలాంటిది ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు నాకు కృప చూపించి మొత్తం నా ముఖం మీద ఎవడైనా తిట్టేసినా సరే ఆడు అనుకుంటాడు వీడికి సిగ్గు లేదేమో అని. నాకు సిగ్గు ఉంది కానీ కోపం లేదు. హల్లెలూయా. ఆడు అనుకుంటాడు సిగ్గు లేదని, ప్రభు నాకు కృప చూపించండి నా ఓడ తేలిక చేసుకున్నాను. మీరు అందరూ కూడా మీ ఓడలను తేలిక చేసుకోండి, కోపాన్ని తీసుకెళ్ళి పాడేయండి. హల్లెలూయా. రెండోది ఏం పాడాలి తెలుసా? కోపంతో పాటు మన మనసులో కొంతమంది మీద ద్వేషం ఉంటుంది. కొంతమంది మీద ద్వేషం ఉంటుంది. మనకు ద్రోహం చేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ మీద మన మనసులో ద్వేషం ఉంటుంది. వాళ్ళంటే మనకి నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు కనపడగానే కొంచెం ఇబ్బంది కలిగి ఉంటారు. కొంచెం ఇదే చేసిందంతా, ఈడేరా మొత్తం కారణం, ఈడే ఖచ్చితంగా ఆవిడే వాళ్ళనే నేను ఇలా అయిపోయానంటే ఖచ్చితంగా ఇటు వాళ్ళు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మన అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మన అందరి జీవితాలను పాడు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ మీద ఉన్న ద్వేషాన్ని తీసుకెళ్ళి ఈరోజు మనం సముద్రంలో పాడేస్తున్నాం. ఆమెన్ చెప్తాం. గట్టిగా చెప్పండి. ఏ లేవంటే మీ మనసులో ఎవరి మీద ద్వేషం లేదా? ఎవరి మీద ద్వేషం లేనంత అంత తక్కువ లగేజ్ మీకుంటే సంతోషమే. కానీ ఆ లగేజ్ కనుక మీరు మోస్తుంటే మాత్రం ఖచ్చితంగా పాడేయాలి. హల్లెలూయా. ఎన్ని ఎండి బాబు, నేను కనుక దాచుకుంటే అలాంటి లగేజ్తో నా వాడ ఎప్పుడూ మునిగిపోను. నేను చెప్పాను కదా ఇందాక సిచ్యువేషన్, అలాంటివి ఎన్ని ఉంటాయని కొడుతున్నారు నాకు, అలాంటివి చాలా. కానీ మన హృదయంలో ఎవరి మీద ద్వేషం పెట్టుకుంటే ఖచ్చితంగా మనం సంతోషంగా ఉండలేం, మనం తేలిగ్గా ఉండలేం, మనం జాలీగా హ్యాపీగా ఉండలేం. బహుశా నువ్వు డల్గా ఉండడానికి, నువ్వు చాలా చాలా బాధగా ఉండడానికి నీ మనసులో ఉన్న భారం కారణమేమో. ఈరోజు ద్వేషం అనే భారాన్ని, ద్వేషం అనే పాపాన్ని సముద్రంలో పాడవేస్తున్నావు. హల్లెలూయా. పాడేద్దాం అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పొలాల గొడవలు,
ఆస్తులు గొడవలు, అన్నయ్యలంటే పడదు, తమ్ముళ్ళంటే పడదు. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి మా అబ్బాయి ఆస్తి గురించి ఎలా ఇబ్బంది పడుతున్నారు పెడుతున్నాడండి, నేను వచ్చినప్పుడు కనీసం నా మొహం కూడా చూడలేదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆస్తి గురించి వచ్చిన ప్రాబ్లం వల్ల అమ్మగారి మీద ద్వేషం పెట్టుకున్నాడు, వాళ్ళ అమ్మగారు వాడి మీద ద్వేషం పెట్టుకుని నాకు సంబంధం లేదు నాకు ఫోన్ చేసి చెప్పింది ఆవిడ. ఎందుకండి మనసులో ఇన్ని బరువులు, ఎందుకు ఇన్ని భారాలు మోస్తారు? తేలిగ్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎవరి మీద నా కక్ష ఉంటే నేను చూస్తాను. చాలామంది మనవాళ్ళు కరెక్ట్గా పర్సన్ పేరు ఎత్తేసరికి వచ్చేస్తండి మొహం ఎక్స్ప్రెషన్లు మారిపోతాయి. కరెక్ట్గా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు లేదా ఎక్కడో ఏదో జరిగిందనుకోండి దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. నీ మనసులో ఆ ద్వేషం నిలిచి ఉన్నంతకాలం నీ వాడు కిందకే జర్నీ చేస్తుంది, కానీ పరలోకం వైపు వెళ్ళదు ఏం సందేహం లేదు. హృదయములో ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నవారు నిత్య నరకానికి దిగిపోతారు. పౌలు రాస్తాడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ద్వేషాలు కలహాల గురించి చెప్తూ ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని నిత్యముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హృదయంలో ద్వేషం పెట్టుకున్న వాళ్ళు ఉంటారండి, అన్నదమ్ములు ఎన్ని పోట్లు పొడిచే అన్నదమ్ములు ఉంటారు, బావాబామర్థులు ఉంటారు, జోకులు వేసేవాళ్ళు, మనల్ని హీనపరిచేవాళ్ళు, మనల్ని హర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మీద ఉన్న ద్వేషం అంతటిని ఎక్కడే వదిలేసి పోండి. హల్లెలూయా. చర్చి అయిపోయిన తర్వాత శుభ్రంగా ఫెనాయిల్తో కడిగండి, అందరూ వదిలేండి ఇక్కడ చెప్తాను, మొత్తం నేను కడిగించేస్తాను. హల్లెలూయా. వదిలేద్దామండి ద్వేషాలన్నీ, వదిలేస్తున్నాం గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. ఎవరి మీద ఏ ద్వేషం దాగి ఉన్నా, ఎందుకంటే మంచి అత్తగారులు ఉండాలనే రూల్ లేదు, మంచి కోడళ్ళే ఉంటారని రూల్ లేదు, మనతో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే ఉంటారని రూల్ లేదు, చెడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఉన్న ద్వేషాన్ని కూడా ఇప్పుడే యేసు నామములో విడిచిపెడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా ఫస్ట్ కోపం వదిలేస్తున్నాం. వదిలేసామా? వదిలేద్దామా? ఇంకా సౌండ్ రావాలి, వాడ తేలికైపోవాలి మొత్తం. ఎందుకంటే తుఫాను, మనం ఎక్కడున్నామండి? భయంకరమైన తుఫాన్ పరిస్థితుల్లోనూ కూడా పాడేసుకుని మనం మళ్ళీ అన్నీ నోట్ చేసుకోకండి. ఎవడనే మనం పాడేసుకోవాల్సినవి ఏంటంటే అన్నీ నోట్ చేసుకుని సామానం పెట్టుకోకరా బాబు. నువ్వు చెప్తున్నావు ఒక్కో సామానం దింపే, ఇంకా కిందకి పాడేస్తే ఇంకా మనకు తేలికైపోతుంటుంది వాడ, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు వచ్చేటప్పటికి ఏదో కొన్ని భారాలు ఉండొచ్చు, కొన్ని భయాలు ఉండొచ్చు, కానీ నువ్వు తేలిక చేసేసుకున్నావు అనుకో, లారీ నేను గుద్దేడాన్ని నీ దాకా వస్తుంటే నీకేం భయం కలగదు. ఎందుకంటే నీ వాడ మునగదు, పైకి పోతాం మనం. హల్లెలూయా. అందరూ ఎటకారంగా అంటారు పైకి పోయాడు, అందరూ పైకి పోరు, కిందకి పోతారు అందరూ, కొంతమందే పైకి పోతారు. అది ఎందుకు వచ్చేసింది ఆ మాట? ప్రతి ఒక్కడు పోయాడు పైకి పోయాడని అనుకోవాలి మన గురించి. ఆమెన్. మనం పోయినప్పుడు అందరం పైకి పోయాడురా అని అనుకోవాలి. పైకి పోవాలంటే తేలిగ్గా ఉన్నవాడు పైకి పోతాడు, ఎగిరి బరువు కొన్నది ఏమవుద్ది? కొన్ని బుడగలు ఇలాగ దారం కట్టేగా అని పైకి ఎందుకు పోతుంది? దాంట్లో నైట్రోజన్ గ్యాస్ పెడతాడు, అది గాలి కంటే తేలిగ్గా ఉంటుంది, అందుకని అది గాల్లో తేలి పైకి పోతుంది. అదే బరువు అయింది పెట్టామనుకోండి ఎక్కడికి వెళ్తుంది? కింద పడిపోతుంది. మనందరము కూడా తేలికైన వారుగా ఉంటేనే ఎగిరిపోతాం మన ప్రభు దగ్గరికి. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు అందరూ కూడా ఎగిరిపోవాలంటే మనం తేలిగ్గా ఉండాలి, పాపం అనే భారము మన మీద లేని వారిగా. కాబట్టి కోపం అనే దాన్ని లగేజ్ని కింద పడేద్దాం ఈరోజు. ద్వేషం అనే లగేజ్ ఏదైతే ఉందో మన హార్ట్స్లో దాన్ని కింద పడేద్దాం. మూడోది ఏంటంటే తీవ్రమైన ఆలోచన. నువ్వు అనుకోవచ్చు ఏంటంటే ఎక్కువ ఆలోచించినా కూడా నరకాన్ని పోతామా? ఒక్కొక్కడికి ఎలా ఉందంటే నరకం అంటే పెద్ద పెద్ద తప్పులు చేస్తే కానీ దేవుడు అందులో పడేయడండి, అస్సలు దేవుడు అందులో పడేయడు. నేను మీకు చూపిస్తాను, కా ఎప్పుడన్నా మీకు చూపిస్తాను ఎంత చిన్న వాటికి కూడా ప్రభు నరకానికి తీసుకెళ్తారు. ఈరోజు కూడా కొంచెం చెప్తాను. ఇందులో నేను ఇప్పుడు ఏమన్నాను, ఓవర్ థింకింగ్ గురించి చెప్పాను కదా. ప్రభు విత్తనాలు చల్లే ఉపమానం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విత్తనాలు పొలం పక్కన గట్టు పక్కన పడ్డాయి, ఎత్తుకుపోయాడు, రాళ్ళ మీద పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి, సారవంతమైన నేలలో పడ్డాయి. వీటి గురించి చెప్తూ ఎవడు వాక్యం విన్నవాళ్ళు ఎవరు పరలోకం వెళ్తారు? అందులో సారవంతమైన నేలలో పట్టినవాడు ఫలిస్తాడు, ఫలించని ప్రతీతిగా నరకబడి ఆ చెప్పు ఈసారి. అంటే రాళ్ళ మీద విత్తనాలు పడినట్టు ఉన్నవాళ్ళు ఎక్కడ పోతారట? నరకానికి పోతారు. అదే కదండి చెప్పాడు.
మళ్ళీ అక్కడ కింద ఏమి రాయక్కర్లేదు, రాళ్ళ మీద పడి లోడ్లేక ఉన్నవేమో నరకానికి పోతామని. సారవంతమైన నేలలో విత్తనాలు పడిన వాడు, అందులో ఫలించిన వాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. ఫలించని వాడు అనగా త్రోవ పక్కన పడినట్టుగా వాక్యాన్ని వదిలేసినాడు, రాయి మీద పడినట్టుగా మారి మా వదిలేసినాడు. మూడోవాడు ఎవడో ముళ్ళ పొదల్లో పడినవాడు, అతని గురించి ఏం చెప్పాడు? ఇతనికి ఐహిక విచారము ఏముంది ఇడిగి, ఐహిక విచారం అదే నేను చెప్తున్నాను. ఈ భూ సంబంధమైన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడంట, ఎక్కువ నుంచి ఇలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం ఎలా చేద్దాం అలా 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 ఆలోచిస్తా ఎరా ఏం చేస్తా. వీడు మన పక్కనే ఉంటాడు, ఆమె మన పక్కనే ఉంటుంది, కానీ ఆలోచించుకుంటా వీడి ముఖంలో తెలిసిపోద్ది మనకి వీడు యాక్టివ్గా లేడు, వీడు ఫ్రీగా లేడు. ఎందుకంటే ఎక్కువ ఆలోచన. నీవు ఎక్కువ ఆలోచన కలిగి ఉంటే నీ పక్కన వాళ్ళు బహుశా నువ్వు తెలివైనవాడు అనొచ్చేమో, కానీ నీ వాడ మాత్రం మునిగిపోద్ది, నీ వాడ మునిగిపోద్ది. నీకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, పరిస్థితుల గురించి కావచ్చు, ఎక్కువ ఆలోచించొద్దు. ఎవరిని ఇల్లు కట్టుకునేవాళ్ళు ఎన్ని ఆలోచించేస్తాడో, నేను ఒక మాట చెప్తాను చూడు, రాత్రంతా పడుకుని ఆలోచించు. కడుతున్న మీ ఇల్లు కొంచెం కట్టేది కదా, రాత్రంతా ఇది చేద్దాం అది చేద్దాం. పొద్దున్న లేచి చూడు, ఒక్క ఇటుక కూడా అది దాని ఉన్న ప్లేస్లోంచి లేచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పెట్టబడదు, అవునా కాదా? నువ్వు రాత్రంతా ఆలోచించినా ఒక్క ఇటుక కూడా కదలదు. నువ్వు ఆలోచించడం వల్ల ఏమీ సాధించలేవు, నువ్వు చేయడం వల్ల సాధించగలుగుతావు. హల్లెలూయా. చిన్నది ఒక నిమిషం ప్రభు నన్ను నడిపించు, ప్రభు నాకు ఆలోచన రప్పించు, అయిపోయింది. ఎక్కువ ఆలోచించేవాడు తక్కువ పని చేస్తాడు, ఎక్కువ ఆలోచించేవాడు చాలా తక్కువ సాధిస్తాడు. ఎక్కువ ఆలోచించేవాడికి ఎక్కువ జబ్బులు వస్తాయి, నరాలు బలహీనం అయిపోయినాయి అంటాడు, బీపీ పెరిగిపోయింది అంటాడు, షుగర్ పెరిగిపోయింది ఏమంటారు. దేని గురించి ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. అదే నేను చెప్పేది, ఇప్పుడు అదే నేను చెప్తున్నది. ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ ఆలోచించి ఐహిక విచారం పెట్టుకున్నవాడు పరలోకానికి వెళ్ళాడు. వాడు భూ సంబంధమైన దాని గురించి తక్కువ ఆలోచించినప్పుడు పర సంబంధమైన దాని గురించి ఆలోచించడానికి మనకు టైం దొరుకుతుంది. హల్లెలూయా. రాత్రి పగలు నువ్వు భూ సంబంధమైన దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే దేవుని గురించి, మన ప్రవర్తన గురించి, పరలోకం గురించి, భక్తి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నేను చెప్తున్నది అర్థమవుతుందా? చాలామంది లైఫ్లో ఏదో సాధించాలి, ఏదేదో ఇంకా ఏదో మనం చేయాలి. నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు చేయకపోవచ్చు, ఈ లోకంలో నువ్వు ఒకవేళ ఏమీ సాధించకపోయినా పర్లేదు, పరలోకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ థింకింగ్ వదిలేయండి, నీ భావాల కోసమే చెప్తున్నాను. ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను ఎక్కువ ఆలోచించేస్తానండి, ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ ట్యాబ్లెట్లు వేసుకో, నువ్వు ఎక్కువ ఆలోచించవు అంటాడు. నిజంగా ట్యాబ్లెట్ వేసుకుంటే ఎక్కువ ఆలోచించవు, ఎందుకంటే శుభ్రంగా నిద్రపోతాం, మత్తిచ్చేస్తాడు. నిద్ర మత్తి ఇంకేం కాదు, అలా మన మైండ్ డల్ అయిపోద్ది. తక్కువ అంటే యాక్టివ్గా ఉండలేదు. ఎప్పుడైతే యాక్టివ్ అయిందో మళ్ళీ అప్పుడు అది ఆలోచిస్తూనే ఉంటుంది. నీవు నిర్ణయం తీసుకోలేదు ప్రభువా, అనవసరమైన ఆలోచనలు నాకు రాకుండా నువ్వు సహాయం చేయి. హల్లెలూయా. అనవసరమైన ఆలోచనలు నేను ఇప్పుడు విడిచిపెడుతున్నాను. నేను ఆలోచించుకుంటే సేవకు వచ్చిన కొత్తలో పెద్ద మీటింగ్ పెట్టాలి, అక్కడ అద్భుతాలు జరిగిపోవాలి, ఎంతమంది అంతమంది, అరే ఏమీ జరగదు. ఎంతకే మనం వెళ్ళి పక్కన ఒకటి దగ్గర కూర్చుని 5 నిమిషాలు సువార్త చేసాం అనుకోండి, పని జరుగుతుంది. మనం ఊహించడంలో ఏం జరగదు. ఇప్పుడు మీరేమో విశ్వాసులు కాబట్టి మీరు డబ్బులు సంపాదిస్తున్నట్టు, ఇల్లు కొంటున్నట్టు, పొలాలు కొంటున్నట్టు, మీ పిల్లలు ఏవో సాధించినట్టు ఎలా కలగంటారు? నేనేం కలగంటాను తెలిసే, పెద్ద మీటింగ్లు, జనాలు, మారు మనసులు, విదేశాలు వెళ్ళిపోవాలి, సువార్త ప్రకటించాలి, పుస్తకాలు రాసేది, ఈ కళ నేను కంటుంటాను. ఇక కొత్తలో 2010 మధ్యలో వరకు కళ్ళ కానివ్వండి, కళల వల్ల ఏం ప్రయోజనం ఉండదని అర్థమైంది. కలం పట్టుకున్నాను, పని చేయడం మొదలుపెట్టాను, ప్రభు కృప చూపెట్టాడు. హల్లెలూయా. మీరందరూ కూడా ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మన వాళ్ళు ఎవరైనా అర్థమవుతుంది, రేపు ఏంట్రా ప్రోగ్రాం, రేపటి గురించి, రేపటి గురించి తర్వాత చూద్దాంరా, ఏంటి 2 రోజుల తర్వాత దాని గురించి ఇప్పుడు ఆలోచించాలా, అస్సలు ఆలోచించాలనుకుంటాను, అప్పుడే నాకు టైం దొరుకుతుంది ఇప్పుడు చేయాలనుకున్న దాని గురించి. హల్లెలూయా. నువ్వు దాని గురించి ఇంకా ఒక్కొక్కరు చూడండి, 4 రోజుల్లో పెళ్ళికి వెళ్ళాలి, అరే మొదలెడేస్తారు అప్పుడే, చూసుకుని చీర తీసుకుని అవి సర్దుకుని ఈ సర్దుకుని సామాన్లు అన్నీ సర్దుకుని రోజు మళ్ళీ ఓపెన్ చేసుకుని ఇంకా ఏమైనా పెట్టాలి, ఇందులో ఏమైనా తీయాలా, ఎన్ని ఆలోచించ, అది 5 నిమిషాల్లో కూడా చేయొచ్చు, అవునా కదా? అర్జెంటుకి వెళ్ళిపోవాలి, అప్పుడేం చేస్తావు? సడన్గా తీసి సర్దుకోవా? అర్జెంట్ అయినప్పుడు 5 నిమిషాల్లో చేసింది దానివి, ఇప్పుడు ఎందుకు 4 రోజులు చేసాం? ఓవర్ థింకింగ్. ముందు మీ అందరి మనసులోంచి ఓవర్ థింకింగ్ తీసేయండి. ఏదో అయిపోతుంది, ఏం చేయాలి, ఇలాగైపోతుంది, అలా ఏమొద్దు. ప్రభువా
నన్ను నువ్వు నడిపించు, నాకు ఇవ్వాల్సిన ఆలోచన నన్ను ఇచ్చి నన్ను ముందుకు తీసుకువెళ్ళు. హల్లెలూయా. నాలుగోది మనం వదిలేసుకోవాల్సిన ఫీలింగ్స్లో నాలుగోది ఏంటో తెలుసా? ఈగో. ఈగో అహం. ఈ గ్రీకులో భలే ఉంటుందండి ఆ పదం. గ్రీకులో ఈగోని ఏమంటారు తెలుసా? ఐ. ఐ టబ్బలే ఆశ్చర్యం వేసింది. నేను అనే భావనని అనమాట. అందుకని ఐ ఇంగ్లీష్లో ఐ అంటే ఏంటి? నేను. ఈగోని గ్రీకులో ఐ అంటారు. నన్ను అలా అనేశారంటే, నన్ను ఎలా అనేశారంటే, ఇదేంటి? నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకో, ఎవరన్నా నిన్ను చీప్గా చూసినప్పుడు, తక్కువగా చూసినప్పుడు. ఈగో. మొన్న ఒక బ్రదర్ని కలిశారు. కలిసినప్పుడు ఏదో మాట్లాడుతూ ఒక పర్సన్ గురించి తనతో మాట్లాడతారు. మాట్లాడతా ఇలాగా, మీ ఏరియా అట వాళ్ళది అంటే, మా ఏరియా ఎక్కడ? ఎస్సీపేట. అక్కడికి మనం వెళ్ళం కదండి, అక్కడ మన పనేంటి? ఏ నీకేంటి గొప్ప? నాకు అర్థం లేదు, నువ్వేంటి గొప్ప నాకు చెప్పు. ఎవరికన్నా ఏమైనా కొమ్ములు ఉన్నాయండి ఇక్కడ? వేరే క్యాస్ట్ వాడికి నాకు చూపించండి, కోసిపడేద్దాం. ఏమిటి గొప్ప? నేను. నేనిది. నేనిది. ఈగో చచ్చిపోతే నువ్వు బాగుంటావు. హల్లెలూయా. ఈగో ఉన్నవాడు హట్ అవుతూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు, కోప్పడుతూనే ఉండాల్సి వస్తుంది. ఈగో లేనప్పుడు ఎవరైనా నిన్ను చీప్గా ట్రీట్ చేశారా, ఏం పర్లేదు, ఏం పెద్ద దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు, జనరల్గా అత్తయ్య గారి సిచ్యువేషన్ ఎందుకు ఎత్తానంటే, ఎవడికి ఎక్కడ ఈగో లేకపోయినా సరే ప్రతి ఒక్కడు అత్తవారింటి దగ్గర మాత్రం ఉంటుందండి, మామూలుగా ఉండదు. వెళ్ళినప్పుడు మా మామయ్య గారు కనీసం అల్లుడు గారు బాగున్నారా అని అడగరు. అప్పుడు నేనేం చేయాలి, లోపలికి వెళ్ళిపోయి సత్యాన్ని ఒకటి పీకి, మీ బాబు నన్ను పలకరించడా, ఇంటికి ఒకడ అల్లుడి మళ్ళీ నేను, మళ్ళీ ఇద్దరు ముగ్గురు అల్లుళ్ళు నేను ఒకడనుకున్నారు కనుక, ఒకడే అల్లుడినే నన్ను పలకరించడా, మీ అమ్మ నాకు మాసం కూర ఉండదా, ఇడ్లీ పెట్టిందేంటి మీ అమ్మ, పప్పు వేసి పెడతారా నేను వస్తే, అస్సలు. అరే నా మనకు అది ఉందనుకోండి ఈగోని, దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని పాటలు పడాలం. నువ్వు ఆలోచించుకో ఒకసారి, నిన్ను కనుక మీ అత్తయ్య గారు హీనంగా డైలాగ్ వేశారనుకోండి పట్టించుకున్నట్టు ఎలా ఉంటుంది? మన జోసఫ్ వెళ్ళనుకుంటాం తమ్మవరం, వచ్చారా కూర్చోండి అని పోయింది మీ అత్తయ్య గారు, ఎలా ఉంటుంది? రేవతిని పిలిచి, ఏమైంది మీ అమ్మకే అంత గౌరవం లేకుండా పోయిందా? నేనంటే అంత రెస్పెక్ట్ లేకపోయిందా? నా విలువ తెలిసే వరకు నేను రాను అని అనాలి అనిపిస్తుంది. లోపల అది ఉందనుకోండి దానికి దెబ్బలు తగ్గదు. రేవత నవ్వుతుందంటే ఏదో జరిగింది ఉంటుంది. ఈగో కనుక ఉందంటే ఎందుకు మీరు సత్యాన్ని ఇంటర్వ్యూ చేయండి? అక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళడం గురించి కానీ ఈ సెక్షన్లో ఏమన్నా పోనీ, ఎప్పుడైనా ఫోన్ చేసి ఆల్రెడీ ఒకసారి రావచ్చు కదా, ఆ సెక్షన్లు గట్టా ఏముండవు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ రండి రండి, ఆ సెక్షన్లు ఏముండవు. వెళ్ళిపోయి ఒక 5 నిమిషాలు ఉండవు, ఒకవేళ లేదా ఇడ్లీ పెట్టినా పూరి పెట్టినా తినేసి వచ్చాడు మే, అందులో కక్క ముక్క తగిలితే మన లక్క అంతే ఆ రోజు. ఇంకా మా దాంట్లో మనకు పలకరింపులు వ్యవహారాలు ఎలాగున్నారు ఏంటి, మా బామ్మద్ది వచ్చి కానీ బావగారు బావగారు అంత అలా సెక్షన్ ఏం ఉండదు. ఎందుకు ఏం పెట్టుకోరంటే వాళ్ళు, వీడు ఏం ఫీల్ అవ్వలే మనం ఏం చేయబోయినా పర్లేదు అనుకుంటారు. ఈగో ఉన్నవాళ్ళకి అమ్మ ఎంత వస్తుంది, నన్ను అంటారా వాళ్ళు, నన్ను ఇంత మాట అంటారా, నన్ను రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతారా, నాకు కూర్చేయకుండా కూర్చోబెడతారా, నన్ను హీనంగా మాట్లాడతారా, నా భార్య అయ్యుండి నన్ను ఇలా మాట్లాడతా. ఈగోస్ అందరికీ ఉంటాయి, దాన్ని చంపుకోండి. నువ్వు నీతి నిజాయితీ కలిగి పనిచేస్తున్నవాడు కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్కడు ఎలా ఉంటుంది, నీతిగా పనిచేస్తున్నానండి, నేను ఎందుకు మాట్లాడాలి? నీతిగా పనిచేసినా మాట్లాడాలరా బాబు, తప్పదు. నీతిగా పనిచేసినా నిజాయితీగా పనిచేసినా ఎలా పనిచేసినా ఎవ్వడు ఏమన్నా సరే దాన్ని ఓడ్చుకోవడమే క్రైస్తవ లక్షణం. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అయినప్పుడు మాత్రం ఎవడన్నా తిడితే నువ్వే ఎదురు సమాధానం చెప్పకూడదు. అదేం కాదు, ఏ యేసుప్రభు అనీతిమంతుడని పడ్డాడా అండి తిట్లు? యేసుప్రభు పాపం చేసినందుక వచ్చిన నిందలను భరించాడు. ఒక్కొక్కడు నీతిగా ఉద్యోగం చేసుకుంటుంటే, నీతిగా వ్యాపారం చేసుకుంటుంటే ఎంత ఈగో టన్నులు లెక్కన కాపాడుకుంటారు తను జాగ్రత్తగా. ఎవరైనా వచ్చి చీప్గా మాట్లాడి నువ్వు ఎలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అంటే నిద్ర పట్టదు ఆ రోజంతా, మనశ్శాంతి ఉండదు, చాలా బాధ చేద్ది, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత జాగ్రత్తగా నేను వ్యాపారం చేస్తున్నాను, ఇంత కరెక్ట్గా నేను ఉంటున్నాను, అయినా నన్ను ఎలా అనేసారంటే ఎలా అనేసారంటే ఎలా అనేసారంటే ఎంత బాధ ఉంటుందో. ఒక్కసారి నీ ఈగో చంపుకొని చూడు, ఎప్పుడు ఆనందంగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే అందరం మనల్ని ఎప్పుడు పట్టించుకోవాలని ఏం లేదు. ఎందుకు మొన్న చిన్న విషయం చెప్తాను చూడండి, నేను జోసఫ్ ట్రాక్స్ పంచడానికి వెళ్ళాం. ఆ ట్రాక్స్ పని తీసుకునే వాళ్ళు ఒక అతను యూసీవీసీ ఫ్యాన్ ఉన్నాడనమాట. ఆయన
మనోడిని చూసి జోసఫ్ని చూసి మీరు ఎది కదా కౌగులించేసుకుని ఆనందపడు. నేను ఈలో మనోడు ఈయనండి తీసింది, ఈయననా బ్రదర్ ఈ షార్ట్ ఫిల్మ్లు అండి మనోడితో. నేను మనసులో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మామూలుగా అయితే నేను తీశాను ఈసారి వీళ్ళు ఈ సెలబ్రిటీ వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళకూడదు. ఎందుకు ట్యాక్స్ మంత్రానికి వెళ్తామా, మేము పనిచేస్తుంటాం. ఈ రఘుగాడిని పక్కలాక్కిపోతారు, ఇంకొకరి తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు మాట్లాడి ఫోటోలు తీయించుకుని అరే నాకు అస్సలు దేంటి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏంటి, నేను తీశాను కదా నాకు అమ్మ ఇలా ఉంటే నేను ఎంత చెడిపోదునో ఎంత నశించిపోదును అసలు ఏ బాన హ్యాపీ ఉంటుంది ఏంటి వాళ్ళకంటూ గుర్తింపు వచ్చిందరి ఇంతమంది మనల్ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారా గౌరవించే వాళ్ళు ఉన్నారా మరి చాలా ఒక ప్రోత్సాహం అనిపిస్తుంది దాని మించి మించింది తీసుకోవడానికి. ఇంకా ఎలా తీసుకుంటాను, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తే ఎలా మేనేజ్ చేయాలరా బాబు వీళ్ళని, బాగా కనపడలేదు మనకు గొడవ లేదు హ్యాపీగా పంచుకుంటాం. నిన్ను ఇప్పుడు ఇవి ఎలా ఉంటుంది తెలుసా, నేను ఒకరిని తీసుకొచ్చి ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒకరిని తీసుకొచ్చి మీకు పరిచయం చేశాను, మన ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాం, నేను పరిచయం చేసిన వాడిని. నేను లేకుండా మీ ఇద్దరు కలిసి ఎక్కడికన్నా వెళ్ళారు, ఏమంటుంది తెలుసుకోండి అసలు ఎవడరా నీకు పరిచయం చేసిన వాడిని, నన్ను వదిలేసి మీరు మాట్లాడుకుంటారా, నన్ను పక్కనట్టు మీరు మాట్లాడు, ఎంత కోపం వచ్చేద్దండి ఎంత ఫీలింగ్ వచ్చేద్దండి. నీ వాడ బరువుగా ఉంది చూసుకో, పాడవేయాల్సిన చెత్త లగేజ్ ఉండిపోయింది, పారవేయాల్సిన లగేజ్ని మన వాళ్ళలో పెట్టుకుంటే మనసంతరం. నేను మామూలు కాదు, నాకు 7th క్లాస్లో 2nd ర్యాంక్ వచ్చింది, ఎప్పుడు నాకు 2nd తెలియదు. 2nd ర్యాంక్ వస్తే రిజల్ట్ వచ్చినప్పుడు అందరూ సినిమాకి వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఏంటి ఒక 20 రోజులు బయటకు వచ్చేవాడిని కాదు, ఏంటి 2nd వచ్చింది అనే విషయాన్ని ఎవరన్నా అడుగుతారు. చిన్నప్పటి నుంచి 1st వచ్చినోడు నేను, 2nd వచ్చింది అసలు ఎంత అంటే కుమిలిపు ఏడిసేసేవాడిని, కుమిలి ఏడిసేసేవాడిని, 2nd వచ్చింది 2nd వచ్చింది 2nd, అంత ఈగో. ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత సేవ జరుగుతున్నప్పుడు జనాలందరిని చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే మనలో ఇగో కనుక ఉంటే ఈ పాస్టర్లు అందరు కలిపి చంపేస్తారని అర్థమైంది నాకు. ఈ బిలీవర్స్ అందరు కలిపి చంపేస్తారు, అదే ఈగోని చంపేస్తే మన అందరినీ కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. ఈరోజు మనందరము కూడా మన అహాన్ని చంపుకుంటున్నాం, మన అహాన్ని సముద్రంలో పాడవేస్తున్నాం. అది జరిగిందో లేదో నీకు రేపటి నుంచి కీర్తన గారు కప్పుకుని సతీ చెప్తే పట్టించుకోలేదనుకోండి, అప్పుడు నీకు ఫీల్ అయినా ఇంకా పాడలేదు లగేజ్ ఏం ఫీల్ అవ్వలేదు, పట్టించుకుంటే పట్టించుకోండి లేకపోతే మానేది మావిడ ఉంది కదా అని వెళ్ళిపోయావు అనుకో, లగేజ్ పాడేసావు. అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత లగేజ్ పాడేశారో లేదో చెక్ చేసుకోండి, పాడేశారు అని తెలిస్తే హ్యాపీ. ఏదన్నా సిచ్యువేషన్స్లో లేదు అని వచ్చేయాలి ఇంకా అర్థమైపోవాలి. ఎందుకు అంత, ఎందుకండి చర్చిలో ఎవరి పేరెత్తన్నా దేవుడు నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు మారు అని తిట్టాడు అనుకోండి, ప్రభా నేను పాపిని ప్రభా అనేవాడు ఉంటాడు, ఏ అందరిలోనే ఎందుకు తిట్టాలి ప్రభు నన్ను, విడిగా తిట్టచ్చు కదా దర్శనంలో చెప్పచ్చు కదా, ఏ అందరిలోనే బీటి తిట్టాలా అని ఫీల్ అయ్యేవాడు అంటే దేవుడి దగ్గర కూడా ఇగే చూపించే వాళ్ళు ఉంటారండి, ఉన్నారు నా దగ్గర ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను, అరే దేవుడి దగ్గరే ఇగోనా మనకి, ఇది ఎంత దారుణం అండి, దేవుడి దగ్గర ఇగోనా, నన్ను తిడితే నేను ఏం ఫీల్ అవ్వను, చీ అందరి ముందు తిట్టించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నానని ఫీల్ అవుతాను తప్ప ప్రభు అందరి ముందు ఎందుకు తిట్ట, ఆయనకి తెలుసు లెక్కలు, ఆయనకి లెక్కలు తెలిసే తిడతాడు. తిట్టాడు అంటే అర్థం ఏంటంటే నలుగురిలో తిడితే కానీ ఇటు బుద్ధి రాదు అనుకున్నప్పుడు నలుగురిలో తిడతాడు, నేను అలాగే తీసుకుంటాను అంతే తప్ప అరే అందరి ముందు నోరు జరిపోయినట్టు ఫీల్ అయ్యే రకం కాదు ప్రభు, మాట్లాడేటంటే ఆలోచించి ఆచితూచి కరెక్ట్గా దిగుతుంది మానవం, అంతేగాని మిస్ అయిపోయే సంగతులు ఏం లేవు. దేవుని దగ్గర కూడా ఈగో ఫీల్ అయ్యేవాళ్ళు, పెద్దవాళ్ళ దగ్గర ఈగో ఫీల్ అయ్యేవాళ్ళు, చిన్నవాళ్ళ దగ్గర ఈగో, మనకు ఆడేంత చెప్పేవాడు ఆడు చెప్పడానికి ఎంత జాగ్రత్త. ఈరోజు మన హృదయంలో ఉన్న ఈగో అనే లగేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం పారవేస్తున్నాం. ఆమెన్, హల్లెలూయా. ఫస్ట్ పాయింట్లో మన భావాలు పారేస్తున్నాం. మొదటిది కోపం పాడేసామా పాడద్దామా, పాడేసాం. ఈ ఫస్ట్గా కోపాన్ని చుట్టబెట్టి జార్జ్ పాడేయాల్సిందే, అందరూ కోపాన్ని పాడేశాం. హల్లెలూయా. శత్రుత్వాన్ని పాడేశాం, మన శత్రువుని ప్రేమిద్దాం, ఈసారి నవ్వుతూ మాట్లాడదాం, పలకరిద్దాం. అందరం మిస్టేక్ చేసినప్పుడు ఎలా చూస్తామో వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు కూడా అలాగే చూద్దాం. మనకి ద్వేషం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళు చిన్న మిస్టేక్ చేస్తే బోతద్దలు పెట్టి చూస్తాం, అందరిని ఎలా చూసామో అలాగే చూద్దాం. మన ఈగోని వదిలేద్దాం, మన అతి ఆలోచనలు వదిలేద్దాం. ఒక్కొక్కరు ఎంత ఫీల్ అయిపోతారంటే ప్రతి చిన్నదానికి వద్దు. ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలుసా,
మనం ఎక్కడన్నా ఉన్నా తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ ఇంటి పక్కన అద్దెకి వెళ్ళొద్దు. ఏమంటే గబుక్కుని మాట మాట వస్తే ఏమన్నా అంటేను అంటే ఏంటి అంటే తెలియనోడు తిడితే నీగో అట్టవద్దు కానీ తెలిసినోడు తిట్టే అట్టవద్దా? ఈగో లేకపోతే ఏమో ఉండదు. అసలు అసలు నీ అహంకారం చచ్చిపోయినప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. హల్లెలూయా. చంపుకున్నవాడు మాత్రమే దాన్ని అనుభవించగలడు. అహాన్ని చంపుకోలేనివాడు ఫ్యాన్స్నే దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు పొగిడితేనే బాగుంటుంది. అహాన్ని చంపుకున్నవాడు అందరితో కలిసి తిరగచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ టూ, మనం పాడేయాల్సిన అవయవాలు. అవయవాలు పాడేటివి ఏంటంటే యేసుప్రభు ఏమన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే నీ కళ్ళు తీసి పాడే. మీకు ఒక విషయం చెప్పనా, మొన్నే నేను మన టీం మెంబర్ ఒక అతను వాళ్ళ మ్యారేజ్కి వెళ్తే ఆ బ్రదర్ నాకు మిషనరీ గురించి చెప్పాడు. అంటే వాళ్ళు మిషనరీ క్యాంప్కి వెళ్తే అక్కడ మిషనరీ గురించి చెప్పారండి. ఆ నార్త్ ఇండియాలో అద్భుతమైన సేవ చేస్తారు. అతను కళ్ళు ఉండవు, కళ్ళు ఉండకపోతే చాలా గొప్ప సేవ చేస్తున్నారు. చాలామందిని రక్షించాడంట, వేల మందిని. ఆయన గురించి ఎందుకు ఆయనకు కళ్ళు ఎలా పోయినాయి అంటే పీకేసుకున్నాడంట. ఉన్నారు తెలుసా, కళ్ళు పీకేసుకున్నాడు. ఎందుకంటే తన చూపుని తన దృష్టిని కంట్రోల్ చేసుకోలేకపోతుంటే, తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడని తన చూపుని అంటే కళ్ళు ఇచ్చేశాడు. తన కళ్ళుని ఎవరికో దానం ఇచ్చేశాడు నాకు కళ్ళు వద్దని. ఆ తర్వాత అతను మిషనరీ అయ్యాడు. నేను ఖచ్చితంగా పేరు డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఇది వినడానికి చేదస్థంగా కనపడచ్చు, కానీ అతను చేసింది మంచి పనే. కళ్ళెట్టుకుని కంట్రోల్ చేసుకోలేకుండా ఏడ్చేకంటే కంట్రోల్ అవ్వదనే నిర్ధారణ వచ్చినప్పుడు అవి తీసేసుకోవడం మంచిది. యేసుప్రభు చెప్పిన మాట అది. యేసే ఏమన్నాడు, కళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళడం కంటే కళ్ళు లేని వారిగా పరలోకంలో ప్రవేశించడం మేలు. హల్లెలూయా. మనం కళ్ళు బీక్కోమని చెప్పట్లేదు. నీ కళ్ళు కనుక కంట్రోల్ అవ్వకపోతే ఆ కంట్రోల్ అవ్వని స్థితి ఉందే, దాన్ని మనం పాడేయాలి. హల్లెలూయా. ఈరోజు నీ నేత్రాల్లో ఉన్న నేత్రాశనం యేసు నామంలో పారవేస్తున్నావు. హల్లెలూయా. కంట్రోల్ అవ్వదు పాడేయట్ని. అనిపించింది కొంచెం వినడానికి ఇబ్బంది అనిపించినా, వినడానికి ఇబ్బంది అనిపించింది నిజంగా, మీకు ఇబ్బంది అనిపించింది కదా. కానీ తేరి కాసేపు ఆలోచించి చూస్తే అతను చేస్తున్న పరిచర్యని వాళ్ళు వివరించి చెప్తున్నప్పుడు, దేవుని కోసం ఏమైనా చేసిన వాళ్ళని, పరలోకం వెళ్ళడం కోసం దేన్నైనా వదిలేసుకున్న వాళ్ళని దేవుడు అస్సలు వదలడు. హల్లెలూయా. యేసయ్య అన్నాడు మాట, నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వాళ్ళు కలరు, దేవుని రాజ్యం కోసం నపుంసకులుగా అయిపోయిన వారు కలరు. హల్లెలూయా. అతను పొగిడాడు వాళ్ళని పొగిడాడు ప్రభువు కోసం. తమ శరీరచ్చలన్నింటినీ వాళ్ళు భయం బహిరంగంగా కావచ్చు, లేదా అంతరంగా వాళ్ళ ఆశల్ని నిరోధించుకోవడం వల్ల కావచ్చు, వాళ్ళు నపుంసకులుగా బ్రతికారంట. అలాంటి వారు కలరు దేవుని రాజ్యం కొరకు. హల్లెలూయా. కనీసం మనం చూపులు కంట్రోల్ చేసుకోలేము. ఈరోజు నీ కళ్ళు నీ స్వాధీనంలోకి రావాలి. హల్లెలూయా. నేత్రాశని పారవేస్తున్నాం యేసు నామంలో. దీన్ని మనం ఎలా చెప్పుకుందాం, మన కళ్ళు పాడేద్దాం ఈరోజు. ఎక్కడ పాడేద్దాం? సముద్రంలో పాడేద్దాం. ఎందుకంటే నీ కంటి ద్వారా చేసే పాపం నీ దేహమంత చీకటైనట్టు బరువు చేసింది నీ ప్రయాణాన్ని. నీ ప్రయాణం బరువు అయినప్పుడు ఖచ్చితంగా ఒకరోజు మనం మునిగిపోతాం. కాబట్టి నేత్రాశించి విడుదలవుదుము గాక యేసు నామములం. సెకండ్ది నువ్వు పాడేయాల్సింది ఏంటో తెలుసా? నాలుక. కొంతమంది చాలా మంచివాళ్ళు అండి, కానీ వాళ్ళ నోరు మంచిది కాదు. బాడీలో పార్ట్ కరెక్ట్గా ఎందుకో సెట్ అవ్వలేదు వాళ్ళకి. అది మంచివాళ్ళు, మనసు చాలా మంచిది. నలుగురికి ఇవ్వడానికి వస్తారు, చాలా బాగా మాడతారు, చాలా బాగా చూసుకుంటారు. కానీ చిన్న తేడా వచ్చినా లేదన్నా ఏదైనా అయినా నోరు మాటలు వదిలేస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి నాలుగులు సముద్రంలో పారవేస్తున్నాం. ఆమెనా? అందరం కూడా. మీరేం మంచివాళ్ళు కాదని తెలుసండి. ఆమెను అనడానికి ఏం ఆలోచించక్కర్లేదు. గొడవలు పడేవాళ్ళమే, డైలాగులు వేసేవాళ్ళమే, హృదయాల్లో దిగిపోయేలాంటి మాటలు అనేవాళ్ళమే మనందరం. మన నాలుకని ఈరోజు కంట్రోల్ చేసుకుందాము గాక. ఆమెన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాడండి నోటిని. నేను సేవకు వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఈ కోపం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళు హట్ అయ్యేలాంటి పెద్ద పెద్ద మాటలు వదిలేవాడిని. వదిలినప్పుడు మనశ్శాంతి ఉండేది కాదు, అరే ఎలా ఎందుకు మాట్లాడాను, ఇంత పెద్దగా ఎందుకు తిట్టాను దానికోసం. అంటే నా లోపం నాకు అర్థమైంది, నేను నా నాలుగు నేను సరిగా వాడలేదు, నేను నాలుగుతో నేను తప్పు చేస్తున్నాను, దేవుని వద్ద దాన్ని విడిచిపెట్టాను, చాలా సంతోషంగా ఉన్నాను నేను. హల్లెలూయా. యేసు నామములో మన నాలుగుల్లో ఉన్న చెడును పారవేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. భర్త దగ్గర ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.
ఆనందంలో నోరు జారిపోవడం, కోపంలో నోరు జారిపోవడం, విస్తారమైన మాటల్లో నోరు జారిపోవడం, నోరు జారిపోకూడదు. నోరు జారి అందులో పడిపోవాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. కంట్రోల్ చేసుకుందాం మన నోటిని. ఏమండి అయిపోయింది గొడవ? ఏ ఉండే అంటే ఆగదండి, ఆవిడే ఉండు, నేను చెప్తున్నాను కదా, అబ్బే ఆగదు. కైకై జాగ్రత్త, లిస్ట్ అయిపోద్ది అక్కడ. నువ్వు మాట్లాడిన మాటలన్నీ లిస్ట్ అయిపోతున్నాయి. ఆ లిస్ట్ని ఎవ్వడూ చెరపలేడు, ఎవడూ చెరపలేడు. తక్కువ మాట్లాడండి, తక్కువ మాట్లాడండి. ఆ మాట్లాడినవి కూడా మంచి మాటలు మాట్లాడండి. జాస్తి వినపడుతుందా? తక్కువ, చాలా తక్కువ మాట్లాడండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తప్పక దోషం ఉండదు. కాబట్టి తక్కువ మాట్లాడండి. తక్కువ మాట్లాడేవాళ్ళు తక్కువ తప్పులు చేస్తారు నోటితో. ఆ తక్కువ మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడితే ఆ తక్కువ తప్పులు కూడా మనం చేయం. హల్లెలూయా. మన కంటి ద్వారా తప్పు చేయకున్నట్లు మన నేత్రాశని పాడేస్తున్నాం, మన టంగ్ లూజ్ని ఈరోజు సముద్రంలో పాడేస్తున్నాం. హల్లెలూయా. పాడేయాలి, టంగ్ లూజ్ని పాడేయండి. టక్మని వదిలేకండి డైలాగులు. టక్మనేసి అంటే దెబ్బకు నోరు ఎత్తల పేరు అయ్యేమొద్దు, తీసుకెళ్ళి పాడండి. ఇంకొక బ్యాచ్ చెప్తాను, మూడోది. చిన్న గొడవ అయితే చేయి ఎత్తుతారు మగోళ్ళకి. ఆడవాళ్ళు కూడా ఏం చేయాలి తెలుసా? పిల్లలు ఏదన్నా ఇలా పడగలంటే ఆత్మ కొడుతున్నారు, కొడుతున్నారు. పిల్లల్ని కొట్టకండి. కొట్టే టైం వచ్చినప్పుడు కొడితేనే దెబ్బకు వాల్యూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి కొట్టినోడు చాలా మొండోడు కింద తయారవుతాడు. మొన్న 2 వారాల క్రితం చర్చిలో దేనరాజు వాళ్ళ అబ్బాయి అటు చిన్నగా మాట్లాడుతున్నాడు, నాకు వినబడుతుంది, నేను చెప్పుకుంటా వెళ్తున్నాను వాక్యం. దెబ్బ వినబడింది. ఏంటి గుద్దేశాడు ఇప్పు మీద? అరే ఎంత వయసు మీ అబ్బాయికి? 3 సంవత్సరాలా 4? 3 సంవత్సరాల కుర్రోడిని ఇక్కడ వినబడేలాగా గుద్దేడాడు. సరే అనుకున్నాను, అయిపోయింది. మళ్ళీ కాసేపుడుగా డిటెల్తంటే ఇలా లాగి తప్పని మళ్ళీ గుద్దాడు. చర్చ అయిపోయిన తర్వాత గుర్తు పెట్టుకుని మర్రీ అని కొట్టేవా, అలర చేస్తున్నాడు అన్నయ్య చర్చిలో. చర్చిలో అలా కొడతారా? అలా కొడతారా? ఇంకా అలా కొడతా ఉంటే కొన్ని రోజులకి ఆడికి దెబ్బలే లెక్క చేస్తాడు. ఇంకా చెయ్యి వాడేయకండి ప్రతిదానికి. భార్య మీద చేయితేయడం, మాట్లాడితే వెళ్ళిపోయి కొట్టేయడం, మళ్ళీ దాన్ని గొప్పగా చెప్పుకోవడం, నేను మా ఆవిడ భయపడిపోద్ది నేనంటే కొడితే మరి మామూలుగా ఉండదు. నీ చెయ్యి తీసుకెళ్ళి సముద్రంలో పాడేయలేదనుకో పాతాలని పోతావు. చెయ్యి ఆడించకండి. చెయ్యి ఆడించడం అనే అలవాటు ఈరోజు పోవాలి. హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. తల్లులు మీ పిల్లల్ని ఒక సిచ్యువేషన్ వస్తుంది, కొట్టే సిచ్యువేషన్, అప్పుడు మాత్రం కొడితే దెబ్బకు విలువ ఉంటుంది. చిన్నదానికి అరే ఏ రాయి, ఏ ఇలా రాత, ఏ రాయలేదు, కొట్టు కొట్టు. అరే హోంవర్క్లు రాసేటప్పుడు చాలా కొడతారు పిల్లల్ని, ఏం దారుణం అండి ఇది. జాగ్రత్తగా ఓపిక్గా రాయించుకోవాలి, లేదా ఒక ట్యూషన్ పెట్టించుకోవాలి. కొట్టుడే కొట్టుడు పిల్లల్ని, పాడైపోతారు. చేయి కొట్టే సిచ్యువేషన్ వస్తుంది అప్పుడే కొట్టండి. పిల్లల ముందు చెప్పేస్తున్నాయి, వీళ్ళు అమ్మలకి చెప్తారు మీ సార్, అమ్మ కొట్టొద్దని దేవుడు చెప్పాడు కదా. ఊరికే కొట్టకండి. తల్లి భర్తలు కూడా చేయి చేసుకోవద్దు. మీ నోటి మాటకు ఆ విలువ ఉండాలి. అలాంటి ప్రవర్తన మీరు అక్కడ చూపించాలి. మనం సరైన ప్రవర్తన కలిగి ఉంటే నోరు మన కళ్ళు ఎర్రజేస్తే ఆ కంట్రోల్ అయిపోతారు వాళ్ళు. మనం సీరియస్ అయితే కంట్రోల్ అయిపోతారు. చెయ్యి ఎత్తి కొడుతున్నావంటే నీ విలువ లేదని ఇంట్లో. నీకు విలువ పెరిగిందా? నువ్వు కొట్టక్కర్లేదు. నువ్వు సీరియస్ అయితే అక్కడ ఆగిపోతారు అంతే. హల్లెలూయా. మీరు కూడా మీ భర్త చెయ్యి పాడు చేసి అంతా తెచ్చుకోకండి. అర్థమైందా? కొంచెం కంట్రోల్ అయిపోతే వాళ్ళు కొట్టాల్సిన పని ఉండదు. మన చేతులు కంట్రోల్ అగునుగాక. ఆమెన్. మన చేతులు కంట్రోల్ అగునుగాక. 4వది, చేతుల విషయంలోనే ఒకడికి ఏదైనా ఇవ్వాలంటే చేతులు రావు, ఇవ్వాలంటే చేతులు రావు. ఇవ్వడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాట మీకు చూపిస్తానండి. మత్తయి సువార్త. కొట్టే చెయ్యి పడిపోవాలి ఈరోజు, అంటే పడిపోవాలంటే సముద్రంలో. ఇవ్వని చెయ్యి కూడా పడిపోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, అక్కడ జరిగిన సందర్భం 31 నుంచి మీకు తెలుసు కదా. గొర్రెల్ని మేకల్ని కలిపి ఉన్నాయి అక్కడ. ప్రభు గొర్రెల్లోంచి మేకల్ని వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత గొర్రెలతో ఏమన్నాడు? నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టారు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగిని అయినప్పుడు పరామర్శించారు. ఎప్పుడు ప్రభు అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి చేస్తే నాకు చేసి ఉన్నారు అన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, వెరీ గుడ్. మేకల గురించి ఏమన్నాడు? నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టలేదు, లేని వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇవ్వలేదు, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించలేదంటే ఎప్పుడంటే మనుషులకి మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు సహాయం చేయలేదు అన్నాడు. సరే తర్వాత ఏమైంది చూడు,
45 అందుకు ఆయన మిక్కి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. మీ అండి వీరు చదువుతారు అందరూ, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవానికి పోదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిత్య శిక్షకి ఎవరు పోతారు? ఇంతకే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేని వాడికి నిత్య శిక్ష? అదే మన దేవుడు చాలా ప్రేమమయుడండి. ప్రేమమయుడే ప్రేమ కలిగి ఉన్నవాడి దగ్గర. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడానికి చెయ్యి వెనక తీసిన వాళ్ళు, వస్త్రాలు లేనివాడికి వస్త్రం ఇవ్వడానికి వెనక తీసిన వాళ్ళు, సహాయంతో అడిగా సహాయం పొందాల్సిన స్థితిలో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఇష్ట వదిలేండి మన తిరుగులు తిరిగేసిన వాళ్ళనంట దేవుడు నిత్య శిక్షగా పంపిస్తాడట. ఇది దేవుడి న్యాయ తీర్పు ఇలా ఉంటుంది. హల్లెలూయా. మనం దేవుడిని లెక్కేయకూడదు. దేవుడు నరహత్య చేస్తే నేను నరకాన్ని తీసుకెళ్తాడు, వ్యభిచారం చేస్తే నేను నరకాన్ని తీసుకెళ్తాడు, మనం దేవుడిని అలా లెక్కేయకూడదు. దేవుని లెక్క ఏంటో తెలుసా? దేవుడు ఒక పని చేయమని చెప్తే అది కనుక చేయకపోతే నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. మళ్ళీ అందులో సందేహం లేదు. ఇందాక అదే కదా మాట్లాడతా, అవిధేయులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ప్రభు సహాయం చేయమన్నాడు పుచ్చుకోనుడి కన్నా ఇచ్చుట ధన్యమని చెప్పాడు. మిక్కిలి అల్పులకి సహాయం చేయమని చెప్పాడు. వాళ్ళకి ఇవ్వగలిగింది ఇవ్వమని చెప్పాడు. కానీ ఇవ్వకుండా చెయ్యి వెనక్కి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇవ్వడానికి ఆలోచించి 10 ఇవ్వాల్సిన చోట రూపాయి ఇచ్చి, ఒక చీర ఇవ్వాల్సిన చోట 10 రూపాయలు ఇచ్చి ఏదోటి కొనుక్కో అని చెప్పి వెనక్కి లాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిత్య శిక్షకు వెళ్తారు. ఈరోజు మనలో ఉన్న పీనాశితనం, మనలో చెయ్యి వెనక్కి లాగే తనాన్ని మనం సముద్రంలో పాడవేస్తున్నాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇచ్చేటప్పుడు వెనకాడకు. నువ్వు ఇచ్చేది ఎవరికో తెలుసా? ఏసైకే. హల్లెలూయా. ఏసైకే. ఇప్పుడు మాకు ఏదన్నా ఇచ్చేటప్పుడు చేతిలో కానుక పెట్టి పాస్టర్ గారికి ఇచ్చానని హ్యాపీ ఫీల్ అవుతావు కదా. మరి పాస్టర్కి ఇస్తేనే నీకు అంత ఆనందం అయితే, దేవునికి ఇస్తే, దేవుని చేతిలో పెడితే ఇంకెంత ఆనందంగా ఫీల్ అవ్వాలి. ఇంకెంత దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యకాలంలో నేను ఎవ్వరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే బిజీ కావచ్చు, హడావుడు కావచ్చు, నేను మినిస్ట్రీలో వెళ్ళిపోయి ఇచ్చేది, ప్రేమ ఫౌండేషన్లో ఇచ్చేది, అది కంటిన్యూ అవుతుంది. దాన్ని పక్కన పెడితే రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు కానీ అవసరంలో ఉన్నవాళ్ళు ఎవరన్నా కనబడినప్పుడు ఒక్కరికి ఈ నెలలో ఒకరికి ఇచ్చినట్టున్నాను. ఒక ఆవిడ బస్ స్టాండ్ల దగ్గర టికెట్కి ఛార్జీలు, అదంతా యాక్టింగ్ అని తెలుసు. వాళ్ళు రోజు టికెట్ లేదనే తిరుగుతారు అక్కడ. కానీ ఆవిడ చూసి మనం చేయగలిగిన చేద్దాం కదని కొంచెం డబ్బులు ఇచ్చాను. కానీ తర్వాత 10-15 మంది ఎదురుపడి ఉంటారు, నేను ఇవ్వలేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నన్ను మేకల లిస్టులో పాడేసి, అంతే కదా, మేకల లిస్టులో పాడేసి ఆ రోజు కారు దగ్గరకు వచ్చి నేను డోర్ కొట్టి అడిగాను కదా, నీ దగ్గర డబ్బులు ఇచ్చాను కదా, నేను ఇచ్చిన డబ్బులు నా పేరిట ఒకడికి ఇవ్వడానికి కూడా నువ్వు ఏడిసేవంటే నేను మేకల్లో పడాలని వదిలేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? రేపటి నుంచి నా పాపాన్ని కడుక్కునే పనిలో ఉండాలి. హల్లెలూయా. అంటే ఎవడప్పుడు కనపడతాడరా బాబు, ఇద్దామని కొంచెం 10లో 5లో కారులో మూలన ఎట్టుకుని వచ్చిన వాళ్ళకి నేను ఇవ్వాలి. ఎందుకు? ఇది మనం చాలాసార్లు బీదలకు ఇస్తే ప్రభుకి ఇచ్చాము అనే చదివాం. కానీ ఇవ్వకపోతే నిత్య శిక్షకు వెళ్తామని చదవలే. మనం ఇవ్వకపోతే నిత్య శిక్ష ఉంటుంది. కాబట్టి వెనక్కి లాగిపెట్టే చెయ్యి ఉందా, అది యేసు నామంలో సముద్రంలో పాడవేస్తున్నాం. హల్లెలూయా. ఇవ్వడానికి వెంటనే స్పీడ్గా, వాళ్ళు అవసరంలో ఉన్నారా ఇవ్వడానికి స్పీడ్గా ఇవ్వు. 10, 20, 30 వాళ్ళ అవసరాన్ని బట్టి స్పీడ్గా ఇవ్వు. నువ్వు తాగుతున్నది ఏమన్నా తాగలడుకున్నది ఉంటే ఇంకోటి చెప్పిచ్చే వాళ్ళకి. ఒక ఫ్రూట్ షాప్ దగ్గర నువ్వు కొనుక్కుంటున్నప్పుడు అడుక్కుంటున్నారనుకో, నువ్వు కొంటున్న ఒక యాపిల్ ఇచ్చాడు చేతులు పెట్టే, లేదా నువ్వు రెస్టారెంట్లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎవరంటే నువ్వు వచ్చి అతనికి టిఫిన్ ఇవ్వండి నేను డబ్బులు ఇస్తాను, అది చేసేవాడిని అయ్యి గుర్తవుతున్నాయి నాకు. నేను ఆ మారిపోయిన మేకన అయిపోయిన, ఇప్పుడు సగం మేక సగం గొర్రె నేను. ఇప్పుడు నేను మళ్ళీ గొర్రెగా మారిపోదును కాక. ఆమెన్ ఆమెన్ అనండి బాబు. పోతాను నరకానికి లేకపోతే. నిత్య శిక్ష అంటే పోనీ శిక్ష కన్నా రాయలేదు ప్రభు, రెండు దెబ్బలు కొట్టి పంపించడం నిత్య శిక్ష కట. మరి మనందరం ఎక్కడికి వెళ్తాం? ఎదుటివాడికి ఇవ్వడానికి ఏడ్చి బాధపడి ఆలోచించి 100 లెక్కలు వేసుకునే మనం ఎక్కడికి వెళ్తాం? లెక్కలొద్దు. కష్టంలో ఉన్నవాడికి సహాయం చేయడానికి లెక్కలు వేసుకోవద్దు. ఇచ్చేయండి, దేవుడి దగ్గరికి వెళ్తుంది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పారేయాల్సుకున్న పార్ట్స్ ఇవి, మనం పారేయాల్సిన ఫీలింగ్స్ ఉన్నాయి, మనం పారేయాల్సిన పార్ట్స్ ఇవి, మనం పారేయాల్సిన వస్తువులు ఉన్నాయండి, మనం పారేయాల్సిన వస్తువులు ఉన్నాయి. 1, మనం పారేయాల్సిన వస్తువు ఏంటో తెలుసా? డబ్బు. డబ్బు వస్తువు ఏంటి?
పోనీ కాదు. అయితే డబ్బేంటి? డబ్బు వస్తువు కాదు, సరే డబ్బేంటి? డబ్బేంటి? డబ్బు వస్తువే కాబట్టి డబ్బుతో ఇంకో కొన్ని కొనచ్చు, ఇంకో రకం వస్తువులు తీసుకొచ్చి వస్తువు ఇచ్చే. వస్తు మార్పిడి అనేది ఉండేది ఇంతకుముందు. నా దగ్గర బీరకాయలు ఉన్నాయనుకోండి, నా పొలంలో, నీ పొలంలో టమాటా ఉందనుకోండి, నేను కొన్ని బీరకాయలు నీకు ఇచ్చి దాని బదులుగా టమాటాలు తీసుకునేవాడిని. వస్తు మార్పిడి అలా అన్ని చోట్ల కుదరదని వస్తువులు మార్చుకోవడానికి డబ్బును అనేదాన్ని తయారు చేసుకున్నాం. నా దగ్గర ఉన్న 20 రూపాయలు అనే వస్తువుని నేను ఇచ్చి నేను బిస్కెట్లు ప్యాకెట్ కొనుక్కుంటాను, వస్తు మార్పిడి. నీ దగ్గరున్న 200 అనే వస్తువు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకుంటా, వస్తు మార్పిడి. ఈ వస్తువు మీద దృష్టి ఎవడెక్కువ కలిగి ఉన్నాడో ముందు దాన్ని తీసుకెళ్ళి పాడేయండి. మహా డబ్బు పిచ్చి పడేసింది జనాలకి, ఊరికే ప్రతి ఒక్కడికి డబ్బు పిచ్చి తేరగా డబ్బులు సంపాదించాలి. ఊరికే డబ్బులు సంపాదించుకోవాలి, పక్కవాడు డబ్బులు ఏదోలా సంపాదించుకోవాలి. డబ్బాస్ ఏదైతే ఉందో, ధనాపేక్ష ఏదైతే ఉందో అది సమస్త కీడులకి మూలమన ఉంది. ఒకటే రెండు కాదు, ఒకడు ఒక్కొక్క తప్పు చేస్తే లేదా ఒక్కొక్క దాని మీద ఆశ కలిగి ఉంటే ఒక్కొక్క నష్టం రావచ్చు, కానీ డబ్బు మీద ఆశ కలిగితే సమస్త కీడులకి, సమస్త అంటే అన్ని రకాల కీడులకి అది కారణం. కాబట్టి ధనాపేక్ష అనే వస్తువుని తీసుకెళ్ళి సముద్రంలో పాడవేయదుముగాక. గట్టిగా చెప్పండి ఆమెన్. అది కూడా వస్తువే, అది కూడా వస్తువే. ఎప్పుడైతే వస్తువులు తిరిగి రావో ఈ వస్తువుకి, ఇది కూడా సంతలో వస్తూ అవుతుంది. కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందో తెలుసా? మార్కెట్లో డబ్బు కట్టలు ఎలా పెడతారు, ఆడు ఆడి కరెన్సీ ఎంత ఇస్తాడు, ఈ డబ్బు కట్టలు బండిలో పడేసుకుని పట్టుకెళ్తారు పెద్ద దాంట్లో. జస్ట్ పొట్లాలు కట్టుకోవడానికి కూడా పనిచేయవయ్యి. వస్తువులు కనుక మారకపోతే దానికి, వస్తువులు కనుక తెచ్చే వాల్యూ దానికి ఎప్పుడైతే తగ్గిపోద్దో. ఎందుకు నువ్వు ఎవడకంటే 2 రూపాయలు ఏమన్నా కొనుక్కొని మీ పిల్లలకు 2 రూపాయలు ఏమంటారు వాళ్ళు? 2 రూపాయలకి ఏమొద్దమ్మా, పోయింది 2 రూపాయలు వాల్యూ పోయింది. మా చిన్నప్పుడు మా నాన్న రూపాయి ఇస్తే మేము నలుగురు స్కూల్కి వెళ్ళేటప్పుడు 4 పావలాలు 4 పావలాలకి 4 శనగొండలు 4 శనగొండలు పట్టుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 2 రూపాయలకి ఏమీ రాదంటే అర్థం ఏంటి? పావలాల విలువ చచ్చిపోయింది, 10 రూపాయల విలువ చచ్చిపోయింది, రూపాయి విలువ చచ్చిపోయింది, 2 రూపాయల విలువ చచ్చిపోయింది, 5 రూపాయల విలువ ఒక ఐసీయూలో ఉంది, 10 రూపాయల విలువ రెడీగా ఉంది పోవడానికి. అరే కొన్ని రోజులకి డబ్బులు దీని విలువ చచ్చిపోయే దాని మీద ఎందుకు పడిపోతాం? చచ్చిపోతుంది దాని విలువ, అలాగలాగలా దాని విలువ చచ్చిపోద్ది. కొన్ని రోజులకి మార్కెట్లోకి పడుతుంది అది. నీవు పరలోకానికి వెళ్ళే మార్గాన్ని అది పట్టుకుపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త, డబ్బు అనే వస్తువుని తీసుకెళ్ళి సముద్రంలో పాడవేయదుముగాక. అవసరం అంతా దగ్గర పెట్టుకోండి, అనవసరమైంది ఖర్చు పెట్టే దాని గురించి ఆశపడి అపేక్షపడి దాచుకోవడానికి ప్రయత్నించి చాలా తప్పులు చేస్తాం, చాలా పాపాలు చేస్తాం, చాలా అబద్ధాలు ఆడతాం, చాలా ద్రోహాలు చేస్తాం. డబ్బుని జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ధనాపేక్షని జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా కీడులు నువ్వు చేయక మానతావు, నీ ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. హల్లెలూయా. పాడవలసిన రెండో వస్తువు ఏంటో తెలుసా? మన ఫోను పాడేలా ఈరోజు. ఆమెన్ చెప్తామా? వెనకాల వెళ్ళి సంపాదించుకోవడానికి ఏరుకోకండి. మనం దీని మీద ఎంత దృష్టి పెట్టుకున్నాం, ఇదంటే ఎంత ప్రాణం అయిపోయింది. నీ వాడని తేలిక చేసుకో, నీ వాడని తేలిక చేసుకో. ఫోన్ మాట్లాడాలా? తీసుకో, మాట్లాడు. ఎవరికైనా డబ్బులు పంపించాలా? పంపించు. ఏదన్నా ఫైల్ పంపించాలా? పంపించు. అయిపోయిందా దాంతో పని? పక్కన పాడే. మళ్ళీ దాంతో పని వచ్చిందా? తీసుకో, చేయి. చేతికి ఆభరణం కాదు ఫోను, చేతికి ఆభరణం కాదు. మాట్లాడితే తీసుకుని అస్తమానం గెలికి దాంట్లో ఇంకేముంది, దాంట్లో ఇంకేముంది, 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 ఇంకేముంది. ఫోన్ ఎడిక్షన్, నరకానికి పోతావు. జాగ్రత్త. చాలా నావల్లో బరువు ఏంటో తెలుసా? ఫోనే. చాలా ఓడలు మునిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఫోన్. ఫోన్ అనే బరువుని మనిషి తీసుకెళ్ళి పాడేయలేకపోతున్నందుకు, మనిషి తీసుకెళ్ళి దాన్ని పాడేయలేకపోతున్న దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. అనవసరమైన మనం చదవడానికి ప్రయత్నించినా, చూడడానికి ప్రయత్నించినా అది మన టైం వేసేస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడే మనందరము ఫోన్ని అనవసరంగా వాడేదంతా తీసుకెళ్ళి సముద్రంలో పాడవేస్తున్నామా లేదా? ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. ఎంతమంది కీప్యాడ్ ఫోన్ ఉన్నామని చీప్గా చూసేవారు. ఆయనకి టచ్ ఫోన్ లేదు ఆయనకి. కానీ ఎవడైతే కీప్యాడ్ ఫోన్ వాడగలుగుతూ తన జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడో వాడికన్నా గొప్పవాడు ఎవడలేడు.
కీప్యాడ్ ఫోన్ వాడుతూ కూడా తన జీవితాన్ని కొనసాగించుకునే స్టైల్లో కనుక లైఫ్ ఉంటే వాడికన్నా గొప్పవాడు ఎవడలేడు. ఎప్పుడైనా శోధించబడి గేమ్ ఓపెన్ చేస్తే ఏముంటుంది అది, ఆ చొక్కలు పట్టుకోవడానికి ఎలా తిరిగేది తప్ప ఏముండదు దాంట్లో. ఓ పావు గంట ఆడేసరికి సిరాకు వచ్చి పక్కన పడేస్తుందండి. అదే ఆండ్రాయిడ్ అయితే ఎన్ని గేములు, ఎన్ని అందాలో, ఎన్ని సంతోషాలో, ఎన్ని ఎంటర్టైన్మెంట్లో, నెట్ కదా, నెట్ అంటే ఏంటి వల, ఇంకా అందులోకి వెళ్ళి చిక్కుకుని బయటకు వచ్చేదేమీ లేదు. వల వేసినాడు ఎవడ తెలుసా, సైతాన్గాడు. ఆ వల పేరేంటో ఆండ్రాయిడ్, అది వచ్చిన తర్వాత మారిపోయిన జీవితాలు అంతే. ఈరోజు మనం విడుదలవుదామా, ఫోన్ అడిక్ట్ అయిన వాళ్ళు. నేను ఒక బ్రదర్ని కలిశాను, మన టీం మెంబరే అంటే చాలా దూరం మాట్లాడితే, పిల్లలు ఎలా ఉన్నారండి అన్న, బాగున్నారండి. ఆ పిల్లలు ఎంతప్పుడు నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి, చాలా సంవత్సరాలు అయిపోయింది ఎందుకో కలిసాం, ఎలా ఉన్నారు, బాగున్నారండి, మీ ఓడేడండి అంటే ఇప్పుడు ఏదో మూలన గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. ఏమైందండి, అదొక్కటే నేను వెళ్ళినప్పుడు అక్కడికి ఫోన్ ఇస్తుంటే నేను చెప్పాను కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ అమ్మాయి ఐబ్రోస్ ఇలాగ అంటించుకో వేసుకుంటుంది అనమాట బ్లాక్తో. ఏమైందంటే తనకు ఎందుకో చెప్తే అది వెంటట్లేదండి, అది విషయంలో చిన్న పాప అప్పుడు. లేదండి కొంచెం ఆ విషయంలో మీరు సీరియస్గా, ఈరోజు ఆ అమ్మాయి పెద్ద బ్యూటీలాగా మొత్తం స్ట్రైట్నింగ్లు గీట్నింగ్లు, అమ్మాయి ఏమో అలా అయిపోయింది. ఈ అబ్బాయి ఏమో ఎక్కడో ఫోన్ పట్టుకుని మూలకపోయాడు. ఎందుకు వచ్చి స్టార్టింగ్లో ఆపలేకపోయారు. మనందరం కూడా ఫోన్ వాడుతున్నప్పుడు ప్రారంభంలో దానికి కొంత నిరోధించలేకపోయాం. అందుకని అదేమైందంటే ఇప్పుడు మన జీవితంలోనికి వెళ్ళిపోయింది, మన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది, అన్నిటితో అది లింక్ అయిపోయింది. కనీసం బైబిల్లో ఒక రిఫరెన్స్ తీయాలన్నా సరే, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు పరుపు మీద కింద కూర్చుంటాను నేను, పరుపు కింద ఉంటా, పరుపు కూడా కిందే ఉంటుంది, బైబిల్ అక్కడ ఉంటుంది, ఎప్పుడు ఫోన్ నా చేతిలో నా పక్కన ఉంది. రిఫరెన్స్ ఒకటి ఐడియా వచ్చింది మెసేజ్ చెప్పడానికి. రిఫరెన్స్ ఐడియా రాగానే నా చెయ్యి ఫోన్ దగ్గరికి వెళ్ళి తీసుకుని ఫోన్లో ఎదుగుతాను రిఫరెన్స్. ఎదుగుతూ ఉండగా నేను ప్రిపేర్ అయ్యేది అదే కదా ఆల్రెడీ, మధ్యలో రిఫరెన్స్ కోసం ఎదుగుతుండగా అప్పుడు నాకు అనిపిస్తుంది జస్ట్ జానా గ్యాప్లో బైబిల్ ఉంది, కానీ నా చెయ్యి బైబిల్ దగ్గరికి వెళ్ళలేదు, ఫోన్ దగ్గరికి వెళ్ళింది. కనీసం బైబిల్ చదవడానికి కూడా ఫోన్ మీదే ఆధారపడేలాగా మన జీవితాన్ని మనం మలుచుకున్నాం. అందుకే ఇది మనల్ని ఏలతుంది ఈరోజు. అది లేకుండా మనం బ్రతకలేని పరిస్థితికి వచ్చేసింది. అది లేకుండా అసలు ఎలాగరా మన జీవితం అనే పరిస్థితికి వచ్చింది. నేను వెంటనే నేను డిసైడ్ చేసుకున్నాను పొద్దున, దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ నా కాలు కింద పెట్టకపోతే దీని దగ్గర నా జీవితం అయిపోద్ది. చూడు, గజేతగాడు మురికాల్లో పడి చచ్చిపోయిన సామెత ఉన్నట్టు పెద్ద పెద్ద శోధనలన్నీ చేయించి దీని దగ్గర పడిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకుంటే ఇంకేం జీవితం రా బాబు అనిపించింది నాకు. దీన్ని ఈసారి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, లేకపోతే ఇది మనల్ని అనుకోరు. నేను ఈ విషయంలో ఈ రోజు నుంచి దీనికి సంఖ్యలు వేస్తున్నాను. మీ సంగతి చెప్పు, ఎవరెవరు దీన్ని లైన్లో పెట్టాలనుకుంటున్నారు? ఆల్రెడీ పెట్టిన వాళ్ళు స్తోత్రం, అలాంటి వాళ్ళు ఉండరు అనుకుంటున్నాను. ఏ కీప్యాడ్ వాళ్ళు అయితే ఉంటారు నాకు తెలుసు, ఆడవాళ్ళు మీషో వచ్చి నాశనం చేసి పాడేసింది అది. అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కటి. ఈ రోజు నుంచి మన ఆండ్రాయిడ్ మొబైల్ని లేదా మన యాపిల్ ఫోన్ ఏదో ఒకటి, మన ఈ టచ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్లో పెడుతున్నాం. ఆమెన్ చెప్దాం గట్టిగా, ఆమెన్, హల్లెలూయా. ఒకసారి ఆనంద్ కుమారి మాట్లాడతా, అమ్మ నువ్వు ఫోన్ చేయి నీతో మాట్లాడాలంటే నా దగ్గర ఫోన్ ఉండదండి, విజయ్ ఫోనే తీసుకుని మాట్లాడాలి అని చాలా డల్గా చెప్పింది. ఏదో ఆనందంగా ఉండు, మేమందరం శాపగ్రస్తులం ఫోన్లు కలిగి ఉండి, లేదా ఫోన్లు కలిగి ఉండి శాపగ్రస్తులం కాదా, ఎన్నిసార్లు ఫీల్ అయ్యి ఉంటాం మనం, అచ్చా ఏంట్రా ఇలా చేశాను ఫోన్తో, ఎంత ఇలా టైం వేసి, ఎన్నోసార్లు ఫీల్ అయ్యి ఉంటాం. నీకు ఆ బాధ లేదు, మాకు ఇప్పుడు అవకాశం లేదు, దాన్ని వదిలే అవకాశం లేదు, జీవితమే దాంతో ముడిపడింది కాబట్టి దానిని మనం కంట్రోల్ చేస్తున్నాం. యేసు నామములో ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం ఇప్పుడు పాడేయాల్సింది మొబైల్ పాడేయాలి, మన ధనాన్ని పాడేయాలి ఖచ్చితంగా, అందులో పాడేయాలి, తిరుగులేదేం పాడలేదు. ఆడోళ్ళు టీవీలు పాడండి, ఈరోజు చెల్లో సముద్రంలో టీవీలు పాడండి, ఏమండి స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్పిన వాళ్ళు అందరూ టీవీ చూసినట్టు కాదు, మిగతా వాళ్ళ గురించి చెప్దాం. టీవీలు పాడేస్తాం యేసునామంలో, ఆమెన్. పురుషులకు చెప్తున్నాను, ఇంట్లో ఏం ఊసిపోదని టీవీ గట్ట కొని పెట్టారు కనుక ఇంట్లో, అలా పాడు చేసుకుని కొట్టడం వల్ల నాకు తెలుసు, పిల్లల కోసమని
లేదా భార్యగా ఏం ఊసిపోవట్లేదు, ఆ యేసుప్రభు పాటలు వింటలే అన్ను కనుక నువ్వు తెచ్చి పెట్టేవా టీవీ, నీ భార్య నీకు వంట కూడా చేయదు, అప్పుడు నన్ను నడక్కు నువ్వు, ఇంకా అయిపోయింది నా జీవితం ఎలాగానే. పాడండి, అసలు ఖచ్చితంగా తీసుకెళ్ళి పాడండి. సతీష్ నువ్వు కూడా మీ ఆవిడకు నువ్వు ఏ కీప్యాడ్ ఫోన్ కొని, నువ్వు ప్రేమ ఎక్కువ ఉంది కదా అని ఇంత ఫోన్ కొనిచ్చావు అనుకో, అయిపోయావు నువ్వు, ఇంకా వద్దు మనకి. ఎందుకంటే ఇప్పుడు సీరియల్ యూట్యూబ్లో ఇచ్చేస్తున్నాడు, వద్దు మనకి. మనం అందరూ తీసుకెళ్ళి ఈరోజు టీవీలు పాడేస్తున్నాం యేసు నామంలో, ఆమె చెప్తాం హల్లెలూయా. ఒక ఆయన నాకు ఏం చెప్పాడు తెలుసా, ఆయన చాలా మంచి స్పీకర్, న్యూస్ చూడడం కోసం కుదరట్లేదని టీవీ కొన్నాడు ఆయన. ఆయనతో పాటు వాళ్ళ ఆవిడతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు అందరూ పాపలు పడిపోయారని చెప్పాడు ఆయన. నా భయం వేసి అమ్మ నాయన దీన్ని రానివ్వకూడదు అసలు, ఎందుకంటే ఓ మూమెంట్లో న్యూస్ తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది నాకు మినిస్ట్రీలో. అప్పుడు నేను అనుకున్నాను ఒకటి తీసుకుంటే కొంచెం ఏదో ఒకటి చేయొచ్చు. ఇలా మా ఫ్రెండ్ ఒకటి ఐడియా ఇచ్చాడు, అరే కేబుల్ నువ్వు కంప్యూటర్కి పెట్టేసుకోవచ్చు, కంప్యూటర్లో కూడా కేబుల్ వచ్చేద్దంటే అలా కూడా ఆలోచించాను. ఆ టైంలో దేవుడు నన్ను నా వల్లో పడిపోకుండా, వల్లో పడిపోయినట్టు సాక్షి నా చెవులు వేసాడు. అరే బాబు ఇలాగ అయిపోయింది నా జీవితం, జాగ్రత్త తీసుకెళ్ళి పాడేయండి. మన టీవీలు మన ఫోన్లు ఏదైతే డబ్బు ఆశ అపేక్ష ఉందో అవన్నీ పాడాలి, ఎందుకంటే ఇవి చాలా బరువైనవి, మనల్ని తీసుకెళ్ళి పాతాలలో పాడేస్తాయి. వీటన్నిటి నుంచి మనం విడుదలవుదాము గాక. కొంతమంది చిన్న చిన్న కాసు అరకాసు బంగారాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అవి తూకం ఎత్తే కాసే కానీ వాడు ములిగిపోద్ది, జాగ్రత్త వాడు ములిగిపోద్ది. మళ్ళీ అందరూ ఏం డౌట్ లేదు, నేను పీటర్ గారు చుట్టాలండి, చుట్టాలైతే అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి అక్కడ. నాకే దిక్కు ఉండదు కుదిరలేకపోతే, మళ్ళీ నా చుట్టాలుగా నా పేరు, నా రికమెండేషన్ ఏం పనిచేయదు. జాగ్రత్త, తూకం వేస్తే అది చాలా తక్కువ బరువు, కానీ అది నీ వాడ ముంచేస్తుంది. తీసుకెళ్ళి పాడేయండి సముద్రంలో, ఏం పర్లేదు, ఏమీ అవసరం లేదు. ఒక మనిషి బతకడానికి వాటితో సంబంధం ఏమీ లేదు. హల్లెలూయా. ఇంకా పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మానేసిన తర్వాత ఎలా ఉంది, ఎలా ఉంది, ఓ పావు గంట లేటుగా లేచినా చర్చికి టైంకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు, పెట్టుకుని ఊపుకొని చూసుకుని తగిలించుకుని ఆ సెక్షన్లు ఏముండవు, చాలా సింపుల్, రెడీ అయిపోయి వచ్చేచ్చు. మీరు ఆ సాక్ష్యం అడగండి, బిందును వాళ్ళందరూ చంద్ర వీళ్ళందరూ ఉన్నారు కదా, అడగండి సాక్ష్యాలు. వదిలేసిన తర్వాత ఎలా ఉందంటే చాలా హ్యాపీ, ఏ గొడవ లేదు. పైగా ప్రసంగం వినేటప్పుడు కూడా వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుంది అంటే మనల్ని ఏమనరు ఈరోజు. ఆ పెట్టుకున్న వాళ్ళు వీడు తిరిగి తిరిగి మన దగ్గరగానే వస్తాడా, ఎందుకు అంత టెన్షను అంత భయం, ఎందుకు అంక కంగారు. రాహేలు చూసారా, విగ్రహాలు దొంగిలించి పట్టుకుపోయింది, పట్టుకుపోయిన తర్వాత వాళ్ళ అన్న తరుముకుంటా వచ్చాడు గుడారంలో, ఏం చేసింది, ఓ పెట్టిలో పెట్టి పెట్టి మీద కూర్చుంది. యాకోబు ధైర్యంగా చెక్ చేసుకో అంటున్నాడు, ఎందుకు మనకేం సంబంధం, యా రాహేలు మాత్రం ఒరిగిపోతుంది, నా దగ్గరికి వస్తాడు గ్యారంటీగా మా అన్నయ్య దొరికిపోతానని. అని నీకు ఎందుకు ఆ భయం, ప్రసంగం వినేటప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి, దేవుడు విషయంలో నువ్వు ఎందుకు భయపడాలి, బైబిల్ చెప్పేటప్పుడు చదివేటప్పుడు తిమోతి 2వ అధ్యాయం దాకా వచ్చి దాన్ని ఎందుకు స్కిప్ చేసుకోవాలి, నీ బతికెందుకు అక్కడ అంత ఇబ్బంది, నువ్వు ఎందుకు పడాలి. ఆ కాసు అరకాసు 10 గ్రాములు 20 గ్రాములు నీ వాడ ముంచేసేలో దాన్ని తీసుకెళ్ళి పక్కన పడే, ఇంకా వాటి మీద స్టిక్కర్లు వదలకుండా, గోరింటాకులు వదలకుండా, గోల్డ్ రంగులు వదలకుండా. ఈ మేకప్ కిట్టు 1/2 కేజీ ఉంటుందేమో కానీ నీ వాడ ముంచేస్తుంది, జాగ్రత్త నీ వాడ ముంచేస్తుంది. వెళ్ళిపట్టి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు. స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. వద్దు వెళ్ళిపట్టి అలంకరణ, వద్దు హృదయ అంతరంగ అలంకరణ పెట్టుకో, అది ఎంత అలంకరించుకున్నా సరే తేలికే నీ వాడ పరలోకం పోతుంది. హల్లెలూయా. నీ బహిరంగ అలంకరణ ఉందే అది చిన్న ముక్కు పొడకైనా కానీ అది నేను కిందకి లాగి పాడేస్తుంది. చాలా జాగ్రత్త. కాళ్ళు పెట్టేవాళ్ళు ఎక్కడే ఉన్నాడు జోసఫ్ రోజు, అయిపోయిన తర్వాత అడగండి సాక్ష్యం. తను ఒకసారి ఒక తను చాలా ఇంటర్వ్యూలు చేసేవాడు అనమాట, తన జాబ్ అది. ఒకసారి వ్యభిచార గృహాలకు వెళ్ళి ఆ స్త్రీలు వ్యభిచార వృత్తికి ఎందుకు వెళ్ళారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎయిడ్స్ రాకుండా, వాళ్ళకు కొంత అవగాహన కలిగించే రిపోర్ట్ చేయాలి తను. విజయవాడ అంతా చేశాడంట, పెద్దాపురం వచ్చాడంట, అక్కడ రిపోర్టింగ్ చేస్తా. ఒక క్వశ్చన్ అడిగాడు వాళ్ళని, మీరు వ్యభిచార వృత్తి చేస్తారు కదా, మరి మీరు వ్యభిచార వృత్తి చేయడానికి వెళ్ళినప్పుడు మీరు వ్యభిచారులను ఎలా గుర్తుపడతారు, వాళ్ళు మీరు వ్యభిచారులను గుర్తుపెడితే కదా వాళ్ళు వస్తారు దగ్గరికి, ఎలాగా మీరు ఏంటి సిగ్నల్ మీకు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా,
అందరూ ముక్కుకు పొడక పెట్టుకుంటారు, మేము ముక్కుకి కాడ పెట్టుకుంటాం. ముక్కు కాడ పెట్టుకుంటే ఈవిడ ప్రాస్టిట్యూట్ అని గుర్తు. ఒకప్పుడు అలా ఉండేదండి, మరి ఇప్పుడు నయనతారు వచ్చిన తర్వాత అందరికీ కాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఆ వ్యభిచారం వచ్చేసేవాళ్ళు, ఈవిడ కూడా అదేనా లేకపోతే హీరోయిన్ బట్టి పెట్టుకుందా అని అనుకుంటుంది. సింబల్స్ ఎలా పెట్టుకున్నారో ఆలోచించు. నేను చెప్పేది అది, వాళ్ళు ఎదుటి వాళ్ళని ఆకర్షించడానికి నేను ఇది అని చెప్పడానికి ఎలాంటి సింబల్స్ పెట్టుకున్నారు చూడు. అందుకే ప్రభు అలంకరణ తీసేయండి అని ఎందుకంటాడంటే ఎన్నో లింక్ అయి ఉంటుంది దానికి. విగ్రహారాధన లింక్ అయి ఉంటుంది, గర్వం లింక్ అయి ఉంటుంది, అతిశయం లింక్ అయి ఉంటుంది, ఆకర్షణ లింక్ అయి ఉంటుంది, మనసులో ఉండకూడని వ్యర్థమైన దాన్ని మీ ఇష్టపడడం లింక్ అయి ఉంటుంది, ఎన్నో లింక్ అయి ఉంటాయి వాటికి. అందుకే ప్రభు దాన్ని తీసేయమన్నాడు. ఎప్పటికైనా నీ వాడ మునిగిపోకముందే నీ దేహం మీద ఏదైనా బరువు మోస్తున్నావేమో, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా నీ దేహం మీద ఏదైనా బరువు మోస్తుంటే దాన్ని పాడండి ఈరోజు యేసునామములో. హల్లెలూయా. పాడేసి తేలికవు, పాడే సంతోషంగా ఉండు. మన ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంటుంది. ఆ రోజు తిండితో తిండి గింజలతో సహా పాడేశారండి. అయ్యో ఈ వాడ పర్లేదు, రెండు రోజులు ఆకలితో ఉన్నా పర్లేదు అనుకున్నారు వాళ్ళు. నాలుగు రోజులు ఆకలితో ఉన్నా పర్వాలేదు, ఈ బరువు ఉంటే నేను చచ్చిపోతానేమో అనుకున్నారు. నలుగురు తిట్టినా పర్లేదు, కొంతమంది దూరమైనా పర్లేదు, కొన్ని ఆశలు చచ్చిపోయినా పర్లేదు, దేవునికి విరోధమైంది నీ నావలో ఉండకూడదు. హల్లెలూయా. ఆఖరికి దైవ ప్రవక్త ఎవరు? యోనా. దైవ ప్రవక్త తానుంటే వారి ప్రాణానికి ప్రమాదం అంటే అతన్ని కూడా ఎత్తి పాడేశారు. ఆఖరిగా మనుషుల్ని పాడేయాల్సింది ఉంది. నీ స్నేహితుల్ని పాడు చేస్తున్నారా? పాడండి ఈరోజు. ఆమెనా? షార్ట్గా చెప్తాను ఈ విషయం. నీ ఫ్రెండ్స్ ఎవరైనా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంటే వాళ్ళు నీకు ఎంత క్లోజ్ అయినా సరే తీసుకెళ్ళి సముద్రంలో పాడవేయదుముగాక. గట్టి చెప్పండి ఆమెన్. రెండోది, నీ బంధువుల్లో ఎవరైనా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటే, నీ భక్తి జీవితాన్ని పాడు చేసేలా ఉంటే, నీ పరిశుద్ధతను పాడు చేసేలా ఉంటే, నిన్ను అపవిత్రతకు శోధించేలా ఉంటే తీసుకెళ్లి సముద్రంలో పాడేస్తున్నాం. ఆమెన్. హల్లెలూయా. మూడోది, నీ అభిమానులు, మన ఫ్యాన్స్ ఎప్పుడు మనల్ని పొగుడుతూ ఉంటారు. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు నీ దగ్గర ఉండొచ్చు తప్ప పొగిడేవాళ్ళు ఉండకూడదు. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. వెరీ గుడ్ రా, బాగా చేసావు, ఇంకొంచెం బాగా చేయొచ్చు, లేదు బాగా చేసావు, దీన్ని కంటిన్యూ చేయి, అది ప్రోత్సహించడం. పొగడదు, నీకంటే గొప్పవాడు లేడు, నీకంటే బాగా చెప్పేవాడు లేడు, నీకంటే అందగత్తు లేదు, నీకంటే బలవంతులు లేడు. పొగిడేవాడు నీ పక్కన పెట్టుకోకు, తీసుకెళ్లి వాడే. అభిమానులు దరిదాపులోకి కూడా రానివ్వకండి. ప్రోత్సహించే వాళ్ళని ఉంచడం నీ దగ్గర, నిన్ను ఖండించే వాళ్ళు ఉంచుకొని దగ్గర, నిన్ను పొగిడే వాళ్ళు ఉంటారు, తీసుకెళ్లి సముద్రంలో పడే, మనకు అవసరం లేదు. నాలుగోది, నిన్ను ఆధ్యాత్మికంగా పాడు చేసేవాళ్ళు, వాళ్ళు క్రైస్తవులైనా సేవకులైనా ఎంత గొప్పవాళ్ళైనా నీ జీవితంలోంచి పంపి. ఏ యోనాన్ని పారాయలేదు వాళ్ళు? బహుశా నేను వ్యక్తిగతంగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేలా కనపడుతుంటే నువ్వు నా దగ్గర ఉండకు, నన్ను పాడేయి, ఎందుకంటే నువ్వు బాగుండాలి, అది చూసుకో నువ్వు. లేదా ఒకప్పుడు చాలా ఆత్మీయుడు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఆత్మీయంగా బలపరిచేవారు, ఇప్పుడు తనతో మాట్లాడటం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం ఏదో పాడేలా కనపడుతుందా, తీసుకెళ్ళి పాడే. యోనా ప్రవక్త, దైవ ప్రవక్త తీసుకెళ్లి సముద్రంలో పాడేశారు. నాకు చాలామంది అభిమాన స్పీకర్లు ఉండేవాళ్ళు, ఎంత ఇష్టమో నాకు వాళ్ళంటే. వాళ్ళు తర్వాత చాలా తప్పుగా చేస్తున్నారు, వాళ్ళని ఫాలో అయితే నా ఆధ్యాత్మిక జీవితం పాడైపోద్ది అనుకున్నా, కట్ చేసి పాడేశాను. మంత్ వాళ్ళకి వచ్చే నష్టం ఏమి లేదు, నేను వాళ్ళని అభిమానించినా నష్టం లేదు, అభిమానించకపోయినా నష్టం లేదు, కానీ నేను నష్టపోతాను. మనం ఫాలో అవ్వకుండా వాళ్ళని ఫాలో అయితే నష్టపోతాం. ఈ నాలుగు రకాలుగా, బంధువులైనా స్నేహితులైనా అభిమానులైనా దేవుని ప్రజలైనా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టం కలిగిస్తే తీసుకెళ్లి సముద్రంలో పాడండి, ఏం పర్లేదు. హల్లెలూయా. నీ వాడను తేలిక చేసుకుంటే నీ సమస్య నుంచి విడుదలవుతావు. నీ వాడిని తేలిక చేసుకో, నువ్వు ప్రశాంతమవు. సముద్రం మీద వాడ ఏ డోకా లేకుండా హాయిగా కదలాలంటే దానిలో వస్తువులు కొన్ని పారవేయబడాలి. అందులో ముఖ్యమైనవి ఉండొచ్చు, చాలా అవసరమైనవి ఉండొచ్చు, అయినా వదిలేయాలి. మొన్న వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, ఒక అతను ట్రైన్ పట్టా క్రాస్ చేస్తున్నాడు, ఈ బండి అందులో ఇరుక్కుపోయింది, పట్టాలో లాగుతున్నాడు, రావట్లేదు,
అస్సలు లాగుతున్నాడు, పిలుస్తున్నాడు ఎక్కడో రావట్లేదు. ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంటే బండి వదిలేసి పరిగెత్తాడు. బండి తొనా తొనకలు అయిపోయింది, ఇతను మాత్రం బతికాడు. రోజు దాన్ని తుడుచుంటాడు, దాన్ని చాలా బాగా చూసుకుని ఉంటాడు. ఎవడైనా బండి మీద కూర్చుంటే తిట్టుంటాడు. ఒకసారి నన్ను భయంకరంగా తిట్టాడు ఒకడు. స్టాండ్ వేసి ఉంది, నేను జారబడి ఫోన్ మాడుతున్నాను. వచ్చి ఎరా బుద్ధిందా లేదా నీకు స్టాండ్ అవుతుంది ఏమో, వాళ్ళకి అది ప్రాణమేమో, నీ మన ప్రాణాన్ని టచ్ చేసేమో, ఏం చేస్తుంది, తెగదిట్టేశాడు. నాకంటే చిన్నోడే ఉంటాడు, ఇంకేం ఆలోచించలేదు, తిట్టేశాడు. అలా చూసుకుని ఉండొచ్చు, కానీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు, బండి వదిలేసి పారిపోయాడు. మనకెంత అవసరమైనవన్నా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముంచేసే వాటిని మన దగ్గర పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఈరోజు వదిలేద్దాం యేసు నామములో, ప్రభు యొక్క నామములో విడిచిపెట్టి మన పాపములన్నీ కడుక్కుందాము. హల్లెలూయా. అందరూ మోకరిస్తారా?